మంత్రివర్యులకు గౌరవ ప్రభుత్వ సలహాదారులకు గౌరవ శాసనసభ్యులకు ప్రజాప్రతినిధులకు ప్రముఖులందరికీ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇతర ముఖ్య కార్యదర్శులకు జిల్లా కలెక్టర్లకు అధికారులకు స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమమైన నవరత్నాలలో భాగమైన ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఏప్రిల్ 11, 2019 నాటికి అక్క చెల్లెళ్ళ బ్యాంకు అప్పు నిల్వ మొత్తం 27,168 కోట్లు ఉంటే దానిని 4 దఫాలుగా నేరుగా వారి పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి దఫాగా 6,792 కోట్లు అక్క చెల్లెళ్ళ బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేసే చారిత్రాత్మకమైన రోజు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 871,302 పొదుపు సంఘాల్లో ఉన్న 87,74,674 మంది సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో వైఎస్ఆర్ ఆసరాపై ఒక లఘు చిత్రం ప్రదర్శించబడుతుంది. మహిళల ప్రగతే కుటుంబ ప్రగతికి రాష్ట్ర పురోభివృద్ధికి మూలమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకిస్తోన్న అద్భుత వరం వైఎస్ఆర్ ఆసరా. తన సుదీర్ఘ పాదయాత్రలో ఎందరో అక్క చెల్లెమ్మల కష్టాలను చూసి చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి నేనున్నాను నేను విన్నాను అని వారికిచ్చిన హామీకి ఆచరణ రూపమే ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మహిళలు గతంలో స్వయం ఉపాధి కోసం తీసుకున్న అప్పులు ఆ ఉపాధి మొదలు పెట్టక ముందే పిల్లల చదువుల కోసమో వ్యవసాయ పనుల కోసమో అత్యవసర వైద్యం కోసమో ఆ డబ్బు మొత్తం ఖర్చైపోయేది. దీంతో మళ్లీ అప్పు చేయాల్సి వచ్చేది. ఆ అప్పు తీర్చేందుకు ఇంకో అప్పు చేస్తూ అప్పుల చట్రంలో ఇరుక్కుపోయేవారు. జగన్మోహన్ రెడ్డి తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలతో మమేకమై మహిళల కష్టాలను కన్నీళ్లను స్వయంగా చూశారు. వారి కన్నీళ్లను తుడిచేందుకు దీక్ష బూనారు. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని నెరవేర్చారు. పిల్లల చదువుల ఖర్చుల కోసం అమ్మ ఒడి కార్యక్రమం, వ్యవసాయ పెట్టుబడి కోసం రైతు భరోసా, స్వయం ఉపాధి కోసం వైఎస్ఆర్ చేయుత, వృద్ధుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ పింఛన్ వంటి పథకాలతో పేదల ఆర్థిక కష్టాలను గట్టెక్కించారు. మహిళల సాధికారత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని సుమారు 90 లక్షల మంది మహిళల రుణాలను తీర్చే బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఏప్రిల్ 11, 2019 నాటికి 8,71,000 స్వయం సహాయక సంఘాలు చేసిన 27,168 కోట్ల రూపాయల అప్పులను తిరిగి చెల్లించే యజ్ఞానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడతగా 6,792 కోట్ల రూపాయలను సెప్టెంబర్ 11 స్వయం సహాయక ఖాతాలకు జమ చేయనున్నారు. పొదుపు కూడా కట్టుకోవడానికి ఎవరితో మాట అనిపించుకోకుండా ఈ యొక్క నెల వచ్చే పొదుపు 3,000 అలా అప్పు కట్టుకుంటున్నాను సార్. ఎంత ధైర్యంగా ఎంత దర్జాగా బ్రతుకుతున్నానంటే చాలా దర్జాగా దర్పణంగా నేను బ్రతుకుతున్నానండి. అది కేవలం జగన్ గారి వల్లేనండి. అసలు అలాంటి ముఖ్యమంత్రి గారు మాకున్నందుకు నేను ఎంతో రుణపడి ఉన్నానండి ఆయనకైన కుటుంబానికి. ఈ విధంగా ఎందరో మహిళల కన్నీళ్లు తుడిచి వారికి అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం.
మహిళల సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. మహిళలను రుణ విముక్తుల్ని చేసి వారి అభ్యున్నతికి కృషి చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. మహిళల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రగతికి బాటలు వేసే మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం రాష్ట్ర పురోభివృద్ధికి సోపానం. రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకిస్తోన్న ఈ వైఎస్ఆర్ ఆసరా మహిళల అభ్యున్నతికి అసలైన భరోసా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరు ఎవ్రీబడి ఇస్ ఆన్ బోర్డ్ కదమ్మా. కలెక్టర్లందరూ కూడా మహిళా సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ను కూడా కొంతమందిని మీ సమక్షంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లేక తీసుకొచ్చారు. వాళ్ళందరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మీ సోదరుడిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఈ కార్యక్రమం అన్నది బహుశా ఇంత స్థాయిలో ఎప్పుడూ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఎప్పుడూ కూడా తలబెట్టింది కాదు. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. మీ అందరికీ ఇచ్చిన మరో మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మీ జగన్ మరోసారి మీ ముందుకు వస్తూ ఉన్నాడు. ఎన్నికల రోజుల వరకు అక్క చెల్లెమ్మలకు ఎంతైతే పొదుపు సంఘాల్లో రుణాలుంటాయో ఆ మొత్తం రుణాన్నంతా కూడా నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి పట్టణ ప్రాంతంలో అయితేనేమి దాదాపుగా 871,000 స్వయం సహాయక సంఘాల్లో దాదాపుగా 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఎన్నికల నాటి వరకు వారికి బ్యాంకుల్లో దాదాపుగా 27,000 కోట్ల రూపాయలను ఎన్నికల నాటి వరకు వాళ్ళ చేసిన అప్పులుగా వారి బ్యాంకు అవుట్ స్టాండింగ్స్ కింద ఉంటే చెప్పిన ఈ మాట ప్రకారం 4 వాయిదాల్లో ఈ అక్క చెల్లెమ్మలకు ఈ ఆసరా పథకం ద్వారా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలను ఈ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో కాసేపటి తర్వాత బటన్ నొక్కిన వెంటనే నేరుగా సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా చరిత్రను మార్చడానికి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రిగా మీకు ఒక మంచి అన్నగా మీకు ఒక మంచి తమ్ముడిగా ఈ డబ్బును మీ ఖాతాల్లోనే జమ చేస్తూ ఉన్నాను. ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని బ్యాంకుల ద్వారా మరింత రుణం తీసుకుని ఇంకా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు కుటీర పరిశ్రమలు పాడి పశువులు కొనుగోలు గొర్రె మేకల వంటి కొనుగోలు ఇటువంటివి ఏదైనా చేసుకోవాలని అనుకుంటే వీటికి సంబంధించి కూడా ఫెసిలిటేట్ చేయడం కోసం బ్యాంకులతోనూ దిగ్గజ సంస్థలైన ఐటీసీ అమూల్ రిలయన్స్ అలానా గ్రూపు
ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లివర్ ఇటువంటి దిగ్గజ మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ ఇచ్చే డబ్బును ఎలా వాడుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నాము. ఆ డబ్బును ఎలా వాడుకుంటారు, ఏ అవసరం కోసం మీరు వాడుకుంటారు అన్నది పూర్తిగా మీకు స్వేచ్ఛకు సంబంధించిన విషయం. కానీ మీరెవరైనా కూడా వ్యాపారాలు చేసుకునే దానికోసము, మీ కాళ్ళ మీద మీరు నిలబడేదానికోసం ఏదైనా వ్యాపారాలను చేసుకోవాలని మీరు తలిస్తే, ఇటువంటి కంపెనీలతో ప్రభుత్వం ఒక ఒప్పందం ఆల్రెడీ చేసుకుని ఉంది. వీళ్లను, బ్యాంకులను ఇద్దరినీ కూడా కలిపి మీకు అన్ని రకాలుగా శిక్షణ, సాంకేతిక సహకారం, తక్కువ ధరలకు ఉత్పత్తులకు అందించడం దగ్గర నుంచి చివరకు మీ దగ్గర నుంచి మార్కెటింగ్ కూడా ఈ కంపెనీలే తీసుకునే విధంగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇది ఇప్పటికే చేయూత పథకానికి వర్తింప చేశాం. చేయూత పథకంలో అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడా డబ్బు తీసుకుని ఏదైనా వ్యాపారాలు చేసుకునేదానికి ఇది దోహదపడుతుంది. ఇదే మాదిరిగా మీరు కూడా ఏదైనా చేసుకోవాలని అనుకుంటే మీకు ఇది ఉపయోగపడుతుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఈ డబ్బుకు సంబంధించి మెప్మా అధికారులను కానీ, సెర్ప్ అధికారులను కానీ మీరు ఎవరైనా కూడా చెప్పడం కానీ, లేకపోతే 1902 అనే నెంబర్కు మీరు ఫోన్ చేసి ఇలా మేము వ్యాపారాలు చేసుకోవాలనుకుంటున్నాం, మాకు సహాయ సహకారాలు అందించగలరా అని చెప్పి అడిగితే, ఆ 1902 ఫోన్ ద్వారా ఈ సెర్ప్ మెప్మా అధికారులకు అటాచ్ చేసి, లేదా వాలంటీర్లకు చెప్పినా కూడా వాలంటీర్లైనా కూడా ఈ సెర్ప్ మెప్మా అధికారులకు అటాచ్ చేసి మీకు మేలు జరిగేలా ఈ కంపెనీలతోనూ, ఈ బ్యాంక్ యాజమాన్యాల బ్యాంకులతోనూ మాట్లాడి మీకు మేలు జరిగించే కార్యక్రమం కూడా చేస్తారు. ఇక్కడ ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు పరిస్థితులు మెరుగవ్వాలని, అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా వాళ్ళ పరిస్థితులు మెరుగు కావడాని కోసం విద్యాపరంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి, మహిళా సాధికారత కోసం దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేని విధంగా మనందరి ప్రభుత్వం గత 15 నెలలుగా అడుగులు వేస్తూనే ఉన్నాం. ఈ అడుగులు ఎక్కడి నుంచి మొదలవుతా ఉన్నాయని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, అమ్మ కడుపులో బిడ్డ నుంచి అవ్వల వరకు అందరికీ కూడా సంక్షేమం అందాలి, వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అనే వివిధ పథకాలు మనం ఈ 15 నెలల కాలంలో మనం తీసుకురావడం జరిగింది. ఒకసారి గమనించినట్లయితే, గర్భిణీలకు, బాలింతలకు బిడ్డ కడుపులో పడిన నాటి నుంచి 6 ఏళ్ల వయసు వరకు వచ్చే అమ్మకు, అమ్మతో పాటు పేదింటి పిల్లలకు సంరక్షణకు కొద్ది రోజుల కిందటనే, 4 రోజుల కిందటనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తల్లికి, బిడ్డలకు పౌష్టికాహారం పరంగా కానివ్వండి, వచ్చే తరానికి అవసరమైన ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీని కేంద్రాలలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద తీసుకొచ్చి PP1 PP2గా దాన్ని మార్పు చేసి, ఆ తల్లులకు అవసరమైన వైటమిన్లు, మినరల్స్తో కూడిన ఆహారం ఇవ్వటం ద్వారా కానివ్వండి. మన ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా గర్భిణీల నుంచి 6 ఏళ్ల పిల్లల దాకా కూడా వీళ్ళందరికీ కూడా మంచి చేసేదానికి 4 రోజుల కిందట శ్రీకారం చుట్టడం జరిగింది. 6 ఏళ్ల పిల్లల నుంచి ఒకసారి గమనించినట్లయితే, 6 ఏళ్ల పిల్లల నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ పిల్లలు చదువుకునే వారి కోసం, ఆ చదువులు బాగా జరగాలని, మన పిల్లలకు కూడా పెద్దింటి వాళ్ళు చదివిస్తూ ఉన్న ఇంగ్లీష్ మీడియం చదువులు మన పిల్లలకు కూడా అందాలని, డాక్టర్లు, ఇంజనీర్లుగా మన పిల్లలు కూడా గొప్పగా రాణించాలని అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి, ఆ అమ్మఒడి అనే పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఆ పిల్లలకు ఒక మంచి మేనమామల, దాదాపుగా 43 లక్షల తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 జమ చేస్తూ ఉన్నాం. గత 7 ఏడాది 6,350 కోట్ల రూపాయలు ఈ పథకానికి
ఈ అక్క చెల్లెమ్మ ఈ చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. తద్వారా 82 లక్షల మంది పిల్లలకు దీనికి మేలు కూడా జరిగింది. ఇంకా కాస్త ఒకడుగు ఇంకా ముందుకు వేస్తే ఇంటర్ తర్వాత చదువుల కోసం పిల్లలు ఏ ఒక్కరూ కూడా చదువుల మధ్యలోనే ఆపే పరిస్థితి రాకూడదు. ఆ పిల్లలకు అన్ని రకాలుగా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఇటువంటి పెద్ద పెద్ద చదువులు ఖచ్చితంగా వాళ్ళు చదివితేనే కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయి అని చెప్పి మనసారా ఈ పిల్లలకు తోడుగా ఉండేందుకోసం విద్యా దీవెన అని పెద్ద చదువులకు అయ్యే పూర్తి ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరించే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 7 ఏళ్ల కాలంలోనే మనము దాదాపుగా గత ప్రభుత్వం పెట్టిన 1880 కోట్ల రూపాయలు బకాయిలన్నింటినీ కూడా అప్పుడైతే చాలీ చాలని విధంగా ఇచ్చేవాళ్ళు ఫీజులు, ఆ ఫీజులు కూడా బకాయిలు పెట్టిన పరిస్థితులు. ఆ 1880 కోట్ల రూపాయలు బకాయిలను తీరుస్తూ దాదాపుగా 4200 కోట్ల రూపాయలు నేరుగా ఈ పిల్లల చదువుల కోసం అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది, నేరుగా కాలేజీలకు ఇవ్వడం జరిగింది. అదే సొమ్మును ఈ విద్యా సంవత్సరం నుంచి నేరుగా తల్లుల ఖాతాల్లోకే ఇచ్చి వారే వాళ్ళ పిల్లల చదువులను పర్యవేక్షించే విధంగా ఆ కాలేజీల యాజమాన్యాలతో డైరెక్ట్గా వాళ్ళే ఫీజులు కడతారు కాబట్టి కాలేజీల్లో ఒకవేళ వసతులు సరిగ్గా లేకపోతే నిలదీసే విధంగా కూడా అక్క చెల్లెమ్మలకు వెసులుబాటు కలిగిస్తూ ఈ విద్యా వైఎస్ఆర్ విద్యా దీవెనను కూడా ప్రారంభించడం జరిగింది. ఇదొకటే కాకుండా ఇదే ఇంటర్ తర్వాత ఈ పెద్ద పెద్ద చదువులు డిగ్రీలు కానీ ఇటువంటి పిల్లలు చదువుతూ ఉన్న ఈ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా ఉండేందుకు ఈ పిల్లల చదువులు ఎప్పటికీ కూడా ఆగిపోయే పరిస్థితి రానే రాకూడదు అన్న మంచి ఆలోచనతోనే విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన అని చెప్పి ఈ పిల్లల కోసం వసతికైతేనేమి భోజనానికైతేనేమి ఈ పిల్లలకు కనీసం అంటే సంవత్సరానికి 10,000 నుంచి ఐటీఐ ఇటువంటి కోర్సులు అయితే 10,000, ఈ ఇంజనీరింగ్ డాక్టర్ మెడిసిన్ ఇటువంటి కోర్సులకైతే దాదాపుగా 20,000 వరకు కూడా మొత్తం 10,000 మొత్తం వీళ్ళందరికీ కూడా 1221 కోట్ల రూపాయలు ప్రతి తల్లికి నేరుగా తల్లి అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఈ 20,000 రూపాయలు 2 దఫాలుగా 10,000 రూపాయలు ఒకసారి, మరో దఫా మరో 6 నెలల తర్వాత మరో 10,000 రూపాయలు ఒక మరో దఫాగా 20,000 రూపాయలు ప్రతి తల్లికి ఈ పిల్లల వసతి కోసం చెప్పి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇందులో 1221 కోట్ల రూపాయలు మొదటి దఫా కింద ఇప్పటికే ఇవ్వడం కూడా మన కళ్ళ ఎదుటనే కూడా ఈ 15 నెలల కాలంలోనే చేయగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నా. ఈ పిల్లలు బాగా చదివితేనే భవిష్యత్ అన్నది పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు మెరుగవుతాయి. వీటి కోసమనే బడుల రూపురేఖలు మార్చే కార్యక్రమం దగ్గర నుంచి నాడు నేడు కార్యక్రమంతో శ్రీకారం చుట్టడం దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుల దాకా ప్రతిదీ కూడా నేరుగా గ్రామస్థాయిలోకే తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఈ 15 నెలల కాలంలో ఈ అక్క చెల్లెమ్మల కోసం ఏమేం చేశామని ఒక అడుగులు ఏమేమి అడుగులు ముందుకు వేశామని గమనించినట్లయితే ఇదే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు పూర్తిగా కూడా 0 వడ్డీ పథకం అన్నది గతంలో ఎగరవేసిన పరిస్థితుల నుంచి, గత ప్రభుత్వాలు పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి వైఎస్ఆర్ 0 వడ్డీ అన్న పథకం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా అక్షరాల 1,400 కోట్ల రూపాయలు ఈ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం కింద డబ్బులు కూడా వాళ్ళ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయడం కూడా మీ అందరి కళ్ళ ఎదురునే జరిగింది. ఈ 15 నెలల కాలంలోనే గమనించినట్లయితే ఈ అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా మేలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసుకొచ్చే అక్క చెల్లెమ్మలకు ఎటువంటి మేలు కూడా జరగడం లేదు అని చెప్పి గమనించి ఈ 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు నిజంగా ఈ వయసులో ఉన్న ఈ అక్కలకు మంచి జరిగితే వీళ్ళ కుటుంబాలను కూడా
సరైన పద్ధతిలో నడిపించే స్థాయిలో ఉన్న వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్కలు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి జరగాలి అని చెప్పి కార్పొరేషన్ల వ్యవస్థను పూర్తిగా మార్పు చేస్తూ గతంలో మాదిరిగా ఏదో ఊర్లో ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా చేతులు దులుపుకునే పరిస్థితి అది కూడా రావాలి అని అంటే కార్పొరేషన్ల ద్వారా ఏదైనా డబ్బులు రావాలి అని అంటే అది కూడా లంచాలు ఇస్తే తప్ప రాని పరిస్థితి రాజకీయ పలుకుబడి ఉంటే తప్ప ఇవ్వని పరిస్థితి అవన్నీ కూడా పూర్తిగా మార్పు చేస్తూ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు కూడా తోడుగా ఉండేందుకు మరీ ముఖ్యంగా పేదరికంలో ఉండి అలమటిస్తూ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు చేయూత అనే పథకం ద్వారా మొన్ననే మీ అందరికీ సమక్షంలోనే లాంచ్ చేయడం కూడా జరిగింది. నేరడి నెలలోనే అదే అక్క చెల్లెమ్మలకు దాదాపుగా 22 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం అదే అక్కనే చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం 4 ఏళ్ల పాటు ప్రతి అక్కకు 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ 4 ఏళ్లలో 75,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ ఆ అక్కకు ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా వాళ్లకు వ్యాపార అవకాశాలను కూడా చూపిస్తూ బ్యాంకులతోనూ దిగ్గజ సంస్థలైన ఈ ఐటీసీ ఈ అమూల్ రిలయన్స్ హిందుస్థాన్ లీవర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇటువంటి అందరి కంపెనీ ఇటువంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళు బ్యాంకులు ఈ అక్క చెల్లెమ్మలకు అందరికీ మధ్య అవగాహన కుదిరిస్తూ పూర్తిగా వీళ్ళు చేసే వ్యాపారాలకు అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ మార్కెటింగ్తో సహా అన్ని రకాలుగా ఈ అక్క చెల్లెమ్మలు నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుని వీళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబెడుతూ వాళ్ళందరినీ కూడా లక్షాధికారం చేసే దిశగా అడుగులు వేశాం. ఇది ఆవులు గేదెలు కొండం దగ్గర నుంచి మేకలు గొర్రెలు కొనివ్వడం దగ్గర నుంచి గ్రామాలలో చిల్లర దుకాణాలు పెట్టుకోవడం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా అవకాశాలు ఈ అక్క చెల్లెమ్మలకు కల్పిస్తూ దాదాపుగా ఈ 22 లక్షల అక్క చెల్లెమ్మలకు దాదాపుగా 4,600 కోట్ల నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో కూడా జమ చేయడం కూడా ఈ 15 నెలల కాలంలోనే జరిగిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పనులలో 50% అక్క చెల్లెమ్మలకు హక్కుగా రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి అసెంబ్లీలో శాసనసభలో చట్టం చేసి ఏకంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వం కూడా మనదే అని కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా గర్వంగా కూడా వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడుగా కూడా చెప్పదలుచుకున్నాను. సిమిలర్లీ కాపు తెలగ బలిజ సామాజిక వర్గాలకు చెందిన ఇదే రకంగా ఈ 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న ఆకలకు కూడా ఏటా 15,000 రూపాయలు చెప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలు వాళ్ళకు కూడా కాపు నేస్తం కింద కూడా అందించగలిగామని కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. వీటికి సంబంధించి కూడా మొదలుపెట్టాం 15,000 రూపాయలు వాళ్ళకు సంబంధించి మొదటి ఏడాది ఇవ్వడం కూడా జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు 4 ఏళ్ళు కూడా వాళ్ళని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇలా ప్రతి పథకము అక్క చెల్లెమ్మల కోసం ఉద్దేశించిన ప్రతి పథకము అక్క చెల్లెమ్మల కోసం ఉద్దేశించింది. వీళ్ళు బాగుంటేనే రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగని విధంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీదనే ఇవ్వడానికి కూడా సర్వం సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసు. కాకపోతే గిట్టని వాళ్ళు ఇంత గొప్ప కార్యక్రమం అక్క చెల్లెమ్మలకు జరిగితే వాళ్ళ పునాదులు కదిలిపోతాయని చెప్పి గట్టిగా గిట్టని వాళ్ళు రకరకాల కోర్టుల్లో వేసి దీన్ని కొన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. కానీ దేవుడి దయతో ఆ అక్క చెల్లెమ్మల దీవెనలతో మళ్ళీ ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి త్వరలోనే ఆ 30 లక్షల అక్క చెల్లెమ్మలకు కూడా ఈ పట్టాలు నేరుగా వాళ్ళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తాం. అదే రకంగా
ఈ 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసు దాకా ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చాం. అక్క చెల్లెమ్మలు బాలింతలుగా ఉన్న అక్క గర్భవతులుగా ఉన్న అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి ప్రతి వయసు ఆ అక్క చెల్లెమ్మలు దాటుకొని పోయే ప్రతి వయసులోనూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ వస్తూ ఉన్నాం. అది ఇప్పటికి 60 ఏళ్ళు అయిపోయింది. ఇక 60 ఏళ్ళు దాటిన ప్రతి అక్కకు కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఒంటరి మహిళలు కానీ వితంతువులు కానీ 60 ఏళ్ళు దాటిన అవ్వలకు కానీ నేరుగా ఇంతకుముందైతే 1000 రూపాయలు ఇవ్వడమే గగనంగా ఉండేది. ఆ 1000 రూపాయలు కూడా కొంతమందికి ఇచ్చేవాళ్ళు, కొంతమందికి ఇవ్వని పరిస్థితి. ఎన్నికలకు 6 నెలల ముందు దాకా చూస్తే కేవలం 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్న పరిస్థితి. అది కూడా 1000 కాదు, 2250 రూపాయలు ఇస్తూ ఉన్నాం. గతంలో నెలకు 500 రూపాయలు గవర్నమెంట్కు బిల్లు పడేది, అది కూడా పడేది కాదు, అది కూడా బిల్లు చాలా గొప్పగా అనుకునే పరిస్థితి. ఈరోజు ఏకంగా 1500 రూపాయలు నెల నెల ఈ పెన్షన్ కార్యక్రమానికి మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అది కూడా నెల 1వ తారీఖున ఆదివారం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా గ్రామ వాలంటీర్ పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే ఇంటికి వచ్చి తలుపు తట్టి ఆ అవ్వల చేతుల్లో నేరుగా డబ్బులు పెట్టి వాళ్ళ ముఖంలో చిరునవ్వును చూసి పోయే పరిస్థితి. ఈరోజు మీ బిడ్డగా చేయగలుగుతా ఉన్నాను అని చెప్పి కూడా గొప్పగా చెప్పగలుగుతా ఉన్నాను. మహిళలపై ఎవరైనా అత్యాచారాలు చేయిస్తే ఊరికే చూస్తూ ఊరుకోబోమని, అత్యాచారాలు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి అని చెప్పి ఏకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి దిశ బిల్లును తీసుకురావడం జరిగింది. ఏదైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఏదైనా ఘోరమైన కార్యక్రమం ఏదైనా ఈ అక్క చెల్లెమ్మల మీద ఎవరైనా చేస్తే 7 పని దినాల్లోనే పోలీసు దర్యాప్తు చేయడం, ఆ తర్వాత మరో 2 వారాల్లోనే న్యాయస్థానాల్లో విచారణ జరిగించి ఆ తర్వాత దోషులకు శిక్ష కూడా మరణశిక్ష కూడా విధించే విధంగా కూడా చట్టాలను మార్పు చేసి మహిళా రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం, అది అప్రూవల్ కోసం, ఎందుకంటే అది కాంక్రీట్ లిస్టులో ఉంది కాబట్టి అప్రూవల్ కోసం కేంద్రానికి పంపించిన చరిత్ర కూడా మన రాష్ట్రంలోనూ జరిగిందని చెప్పి కూడా గొప్పగా కూడా చెప్పదలుచుకున్నా. దిశ పోలీస్ స్టేషన్లు అయితేనేమో దిశ యాప్ను కూడా రూపకల్పన చేసి ప్రతి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రతి ప్రయత్నం కూడా మన ప్రభుత్వం చేస్తూ ఉంది అని కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మద్యాన్ని నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా అడుగులు వేస్తూ పొరుగు రాష్ట్రాలకన్నిటికంటే కూడా అత్యధికంగా మద్యం ధరల్ని షాక్ కొట్టేలా నిర్ణయించి దాదాపు 43,000 బెల్ట్ షాపులు రద్దు చేయడంతో పాటు 4,380 పర్మిట్ రూములను రద్దు చేస్తూ 33% మద్యం షాపులను పూర్తిగా మూసిపిచ్చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులను నిర్వహిస్తూ అమ్మే వేలను తగ్గిస్తూ ప్రభుత్వమే నడిపితే లాభాపేక్ష లేకుండా ఉంటుందని, బెల్ట్ షాపులకు పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టగలిగే పరిస్థితి ఉంటుందని, పర్మిట్ రూములు అనేది లేకుండా పూర్తిగా చేయగలిగే పరిస్థితి ఉంటుందని సాక్షాత్తు చివరకు ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ పథకాలన్నీ కూడా మహిళా సాధికారతకు బలమైన పునాదులు పడాలని, విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల జీవితాల్లో మంచి మార్పులు తీసుకొచ్చే బలమైన పునాదులు మహిళా స్వేచ్ఛకు, వారి నిర్ణయాధికారానికి, వారి జీవన ప్రమాణాల్లో మెరుగుదలకు, నిర్భయంగా వారు ఎదగడానికి ఈ పథకాలన్నీ కూడా బాటలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టాం. 21వ శతాబ్దంలో ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటింటా కూడా కనపడాలని చెప్పి
మనస్ఫూర్తిగా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నా ఈ సందర్భంగా. ఇవాళ మహిళలకు పేరుకు కేవలం ఒకటో రెండో పథకాలు చేసినట్టుగా చేసి అవి కూడా చాలీ చాలనట్టుగా ఉండే పరిస్థితి నుంచి మార్పు చేసి మహిళలకు నిజంగా చదువుల పరంగా కానీ వారి పిల్లల చదువుల పరంగా కానీ వారి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచే విధంగా కానీ వారి కుటుంబంలో సమాజంలో పురుషులతో సమానంగా వారికి అవకాశాలు అధికారాలు దక్కే విధంగా ప్రతి ఒక్క దశలోనూ గట్టి చర్యలు తీసుకుంటున్న మహిళా పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా ఇవే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 3 కోట్ల అక్క చెల్లెమ్మలకు అవ్వాతాతలకు అమ్మల కోసం వారి బిడ్డల కోసం బిడ్డల భవిష్యత్ కోసం దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగినంతా చేస్తున్నామని ఈ సందర్భంగా సవినయంగా కూడా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని ఇంకా గొప్పగా మీ బిడ్డ మీ అన్నగా మీ తమ్ముడిగా ఇంకా మీకు మంచి చేసే అవకాశాలు దేవుడు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం ఇవ్వాలని చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదైనా కలెక్టర్ ఏదైనా మహిళ అక్క చెల్లెమ్మలతో ఎవరితో మాట్లాడేయాలనుకుంటే వారికి ఏదైనా డౌట్స్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా ఉంటే ఏదైనా అడగాలనుకుంటే కలెక్టర్లు దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ సార్. ఒక మంచి కార్యక్రమం, ఒక అద్భుతమైన కార్యక్రమంలో ప్రారంభించారు. మహిళల కోసం ఏం చేస్తారో మీరు చెప్పారు. రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుడిగా నా అభిప్రాయం చెప్తున్నాను మీకు. ఎన్నో సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నాను నేను. కానీ ఒక మాట చెప్తే ఆ మాట నెరవేర్చాలి అనేది ఇప్పుడే చూస్తున్నాం. ముఖ్యమంత్రులు ఎంతమందో చూసాం, వాళ్ళతో పనిచేసాం, మీ నాన్నగారితో పనిచేసాం. ఉచిత విద్య ఇచ్చారు ఈ రాష్ట్రంలో. ఆయన చెప్పిన మనం నిలబెట్టిన ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా రాష్ట్రంలో ఇంకా దేశమంతా కూడా ఆయన ఈ రోజుకి చిరస్థాయిగా చిరంజీవుడిగా ఉన్నారు మనసులో. మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం అయితే ఏదో చెప్పేము చేసామనే కాదు, నవరత్నాలు పెట్టి నవరత్నాల్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చడమే కాకుండా సుమారు ఈరోజైతే 27,000 కోట్లు ఇదేదో ప్రభుత్వం ఇస్తున్న డబ్బునే కాదు, గత ముఖ్యమంత్రి కూడా చెప్పారు మహిళలకు వచ్చే రుణమాఫీ చేస్తానని, రైతులకు రుణమాఫీ చేస్తానని. కానీ చేయలేపారు. ఎందుకంటే మనసు ఉండాలి, మాట చెప్పడం కాదు మనసు ఉండాలి. ఒకవేళ రాజకీయాల్లో రాజకీయాలు అంటే రాజకీయాలు ఏంటంటే ఇవాళ వ్యవస్థలో పల్సన పడిపోయారు. రాజకీయాలు చెప్తారులే, ఆ ఎమ్మెల్యే గారు చెప్తారులే, ముఖ్యమంత్రి చెప్తారులే. కానీ ఇవాళ రాజకీయాలు విరిగి పెరిగింది. రాజకీయ నాయకుడికి ఒక గౌరవం వచ్చింది కాబట్టి మీరు వచ్చి మహిళల గురించి చెప్తే నేను మహిళల గురించి మహిళలే ఇప్పుడు మీకు స్పందనలో వాళ్ళ అభిప్రాయాలన్నీ మీకు చెప్తారు. రాజకీయ నాయకుడిగా ఈ గౌరవాన్ని ఇవాళ చూస్తూ నిజంగా ఆనందంగా ఉంటూ ఇవాళ మీతో మరి మా మహిళలందరూ కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి తయారుగా ఉన్నారు సార్. రాష్ట్రం అంతా కూడా సుమారు 90 లక్షల మహిళలు లీజు వీక్షిస్తున్నారు అందరూ కూడా. అంటే జనాభాలో 25% మందికి ఇది అద్దీవల వస్తుంది ఇవాళ ఈరోజు మన రాష్ట్రంలో జనాభాలో. ఇవాళ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని గత ఎప్పుడు కొంచెం కూడా జరగలే, ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. కాబట్టి ఇవాళ మహిళల తలకు స్పందనని తమరే ప్రత్యేకంగా వీక్షిస్తారు. ముందుగా శ్రీకాకుళం కలెక్టర్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి సోదరిమ్మల్ని మాట్లాడతారు. శ్రీకాకుళం కలెక్టర్ గారిని స్పందించడం మరి ఇంటరాక్ట్ అవ్వాల్సింది. అక్కడ మహిళా సోదరులతో నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుందిగా కోరుతున్నాను. నివాస్, ఐ సీ యూ నివాస్, ప్లీజ్ గో అహెడ్. సార్ నమస్కారం. సార్ మా జిల్లాలో ఈరోజు 571,369 మహిళలకి మొత్తం 377 కోట్ల రూపాయలు మనకి ఆసరా పథకం కింద వాళ్ళకి అందిస్తున్నాం సార్. మొన్ననే
181,790 మందికి 341 రూపాయలు చేయూత పథకం కూడా వాళ్ళకి అందరూ వచ్చేసింది సార్. నిజంగా జిల్లాలో అంటే అందరు మహిళలు కూడా అంటే చాలా ఆనందంలో ఉన్నారు సార్. ఈరోజు తమ ఆనందాన్ని అందరితో పాల్పంచుకోవడానికి తమతో మాట్లాడడానికి జి నిర్మల సార్ మనకి సర్పుజిల్లి మండలం నుంచి ఉన్నారు సార్. ఆవిడని తమతో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్. కృష్ణదాస్ అన్న బాగున్నారన్నా? కృపారాయణమ్మ బాగున్నారమ్మా? డాక్టర్ అప్పలనాయుడు ద గ్రేట్ బాగున్నారన్నా? శ్రీకాంత్ బాగుండా? శ్రీకాంత్ జోగులన్న బాగుండన్నా? యా సారీ నివాజ్, యూ కెన్ ప్లీజ్ యూ కెన్ గో అహెడ్. శీను బాగుండా? శీను అన్నా జగనన్న నమస్తే. నమస్కారం అన్నా. నమస్తే. మాది శ్రీకాకుళం జిల్లా అన్న. నా పేరు పెద్ది నిర్మల అన్న. మీరు 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో మా అక్క చెల్లెమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి మీ కళ్ళారా చూసి మీ మనసు చలించి మాకు పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తాన్ని కూడా 4 దఫాలుగా నేరుగా మా పొదుపు ఖాతాకు జమ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న. అన్న, మా మహిళలకు ఇంత గొప్ప సాయం చేసే మనసున్న ముఖ్యమంత్రిని మేము ఎన్నడూ కని విని ఎరగలేదన్న. అన్న, ఇలాంటి కష్టకాలంలో కూడా, కరోనా ఉన్న కష్టకాలంలో కూడా మాకు మీరు అమలుపరిచిన పథకాలను అన్నిటినీ కూడా 90% మాకు అమలుపరిచినందుకు మరొక్కసారి మా జిల్లా తరపున సంతోషాన్ని తెలియజేస్తున్నామన్నా. మా శ్రీకాకుళం జిల్లాలో 47,000 సంఘాలు ఉన్నాయన్నా. 47,000 సంఘాలకు గాను మాకు 1,360 కోట్ల రూపాయలు ఎలిజిబిలిటీ వచ్చిందన్నా. అందులో మొదటి విడతగా 340 కోట్ల రూపాయలు ఎలిజిబిలిటీ వచ్చిందన్నా. మా సంఘం పేరు జై సంతోషి మాతా సంఘం అన్నా. మా సంఘానికి గాను 340,000 రూపాయలు వచ్చిందన్నా ఎలిజిబిలిటీ. అలాగే మొదటి విడతగా 85,000 రూపాయలు మొదటి విడతగా మా సంఘానికి వచ్చిందన్నా. అందుకు నా వాటా కింద 8,500 రూపాయలు నేను అందుకోబోతున్నానన్నా. అలాగే మొన్న 0 వడ్డీ అయితేనేమి అన్నా, మా సంఘానికి 9,000 రూపాయలు వచ్చిందన్నా. నిన్న వైఎస్ఆర్ చేయూత అనే పథకం, ఆ చేయూత పథకంలో 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 75,000 రూపాయలను ఇస్తున్న ఈ చేయూత అనే పథకం కలికి తురాయిగా ఉందన్నా. అన్నా, ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా అని మీరు పెట్టారన్నా. ఈ వైఎస్ఆర్ ఆసరా నవరత్నాల్లో భాగంగా మణిరత్నంగా ఉందన్నా. మా మహిళలందరికీ కూడా ఓటి వరాల మణిరత్నంగా మాకు ఉందన్నా. అన్నా, ఇలాంటి అలాగే మాకు ఈ నేతన్నల కష్టాలను కూడా మీరు పాదయాత్రలో గుర్తించారన్నా. వాళ్ళకు కూడా ఎటువంటి కష్టాన్ని లేకుండా ఆ పాదయాత్రలో ఇబ్బందులను తొలగించడానికై మీరు నేతన్న నేస్తానికి శ్రీకారం చుట్టారన్నా. నేతన్న నేస్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా మీరు గత 7 డిసెంబర్ 21 నాటికి నేస్తానికి శ్రీకారం చుట్టి ప్రారంభించారన్నా. అందుకు గాను మా నేతన్న నేస్తానికి 24,000 రూపాయలు వస్తుందన్నా, వచ్చిందన్నా. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 5 సంవత్సరాలకు చొప్పున 1,20,000 రూపాయలను లబ్ధి పొందుతున్నారంటే మా నేతన్నలందరూ కూడా చాలా సంతోషకరమైన పథకాన్ని పెట్టారు. అమ్మ, మా తరపున కూడా మరొక్కసారి జగనన్నకు కృతజ్ఞతను తెలియజేయమన్నారన్నా. అన్నా, అలాగే అర్హత ఉండి ఒకవేళ నమోదు కాకపోతే వాళ్ళకు కూడా మళ్ళీ మీరు సమయాన్ని కేటాయించి 4 రోజులు గడువు సమయాన్ని మళ్ళీ పెంచారన్నా. అందుకు మా కృతజ్ఞతలు అన్నా. అన్నా, ఈ ఇంతటి మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు అమలు చేసిన ప్రతి పథకాన్ని కూడా 90% పుట్టిన బిడ్డ నుండి అలసి తొలసి కాయా కష్టం చేయలేని ముసలి వాళ్ళ వరకు కూడా మీరు పథకాలను ప్రవేశపెట్టినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉందన్నా. ఒక్కొక్క కుటుంబంలో, ప్రతి కుటుంబంలో ఒక అన్నదమ్మునిగా, ఒక తండ్రిగా మన
రాజశేఖర్ రెడ్డి గారి బాటలో నిలుస్తూ చరిత్రలో కన్నీరు విని ఇరగని పథకాలను ప్రవేశపెట్టినందుకు మరొక్కసారి మా శ్రీకాకుళం జిల్లా తరపున కృతజ్ఞతను తెలియజేస్తున్నామన్నా. అలాగే అన్న, నేను నా కుటుంబంలో అన్న నేనైతే ఏమి వయస్సర్ రుణమాఫీ కింద 75,000 రూపాయలను అప్పుగా తీసుకొని దానికి 30,000 కలుపుకొని మా కుటుంబం కోసం నేను చిన్న చీరల వ్యాపారాన్ని పెట్టానన్నా. ఆ చీరల వ్యాపారంలో సంవత్సరానికి వచ్చి 20,000 రూపాయలని లబ్ధి పొందానన్నా. లబ్ధి పొంది ఇప్పుడు 0 వడ్డీ అయితే ఏమి, ఈ వైఎస్ఆర్ ఆసరా అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా. నేను నా భర్త 2013లో చనిపోయారన్నా, అందుకు గాను నేను పెన్షన్ తీసుకుంటున్నానన్న. ఆ పెన్షన్ ఎక్కడ ఇస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితుల్లో గతంలో ఉంటే, ఈ రోజు వాలంటీర్ ద్వారా తలుపు తట్టి మరి మాకు 6 గంటలకే ఇస్తున్న ఘనత మీదే అన్న. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మాకు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉందన్న. ఇలాంటి అభివృద్ధి పథకాలను పెట్టి మా మహిళల ద్వారా మమ్మల్ని ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి మీరు పెట్టినందుకు మా మహిళలు అందరూ కూడా సంతోషిస్తున్నారన్న. మాకు ఇంకేం కావాలన్నా అన్న, ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ మనసున్న మీతో మాట్లాడుతున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉందన్న. మా శ్రీకాకుళం జిల్లా తరఫున, ఆడపడుచులందరి తరఫున కూడా మరొక్కసారి మీకు కృతజ్ఞతను తెలియజేస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని, మీరే కలకాలం ముఖ్యమంత్రిగా మాకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. మీ వంటి మహారాజుతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలన్నా. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ తల్లి. సీతారామన్న బాగుండన్న, కళావతమ్మ బాగుండరమ్మా? అనంతపూర్ ఉంది. సీతారామన్న బాగుండరు కదన్నా? స్పీకర్ గారు, అనంతపూర్ అనంతపూర్ చంద్రుడు, ఐ సీ యూ చంద్రుడు, ప్లీజ్ గో అహెడ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈరోజు అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు గాను 59,063 స్వయం సహాయక సంఘాలకు 450 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి సార్. అందులో డిఆర్డిఏ ద్వారా 362 కోట్లు, అలాగే మెప్మా ద్వారా 87 కోట్లు సార్. ఇందులో అన్ని కార్పొరేషన్కి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు సార్. మొదటి ఓటింగ్ జరిగిన తేదీ అంటే 11/4/2019 నాటికి ఎంత అప్పు అయితే బ్యాలెన్స్ ఉందో దాన్ని ఈరోజుతో ఆ ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నారో అదంతా ఇప్పుడు తీరుస్తున్నారు సార్. ప్రతి ఆర్బీకేలో గ్రామ వార్డు సచివాలయంలో ప్రత్యక్ష ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు సార్. దాదాపుగా అన్ని కుటుంబాలు కూడా దీన్ని చూస్తున్నారు సార్. ఈరోజు తమరితో మాట్లాడడానికి చిట్టెమ్మ గారు ఉన్నారు సార్, అనంతపురం అర్బన్ రూరల్ మండలం నుండి. చిట్టెమ్మ గారు తమరితో ఇంటరాక్ట్ అవుతారు సార్. గోపాలన్నా బాగుండరు తల్లి, ప్రకాష్ బాగుండరు, ప్రకాష్ రామచంద్రనాయుడు బాగుండరునా, మాధవ్ బాగుంటా, మాధవ్ వెంకటరామరెడ్డి అన్న బాగుండన్నా, ఇక్బాల్ అన్న బాగుండన్నా, ప్రకాష్ బాగుండరు, ప్రకాష్ సారీ చంద్రుడు, ప్లీజ్ గో అహెడ్. సార్, తమరితో మాట్లాడడానికి మన దగ్గర చిట్టెమ్మ గారు ఉన్నారు సార్, అనంతపురం రూరల్ మండలం. నా ప్రియమైన జగనన్న గారికి నా యొక్క నమస్కారాలన్నా. అన్నా, నాకు ఈరోజు మీ ముందర ఇలా కూర్చొని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నా. మన ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలం నుంచి మా మహిళలకైతే ఏముంది, మా రాష్ట్ర ప్రజలకైతే ఏముంది, ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంలో మేమందరూ చాలా సంతోషంగా ఉంటున్నామన్నా. అన్నా, అంతేకాకుండా ఆ రోజు మా కష్టాన్ని గుర్తించి మీరు నేను విన్నాను నేను ఉన్నాను అన్న మాట ఈరోజు మన పరిపాలన వచ్చినాక మీరు చేస్తున్న ఈ పాలన వల్లేనా మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉంటున్నాము. అంతేకాకుండా మీరు 3,648 సుదీర్ఘ పాదయాత్రలో మా దగ్గరకు వచ్చి మా కష్టాలని తెలుసుకొని, మన ప్రభుత్వం వస్తే మీకు ఎంతైతే బ్యాంక్ అప్పు నిలువ ఉందో ఎలక్షన్ రోజు నాటికి అంత మొత్తాన్ని 4 విడతలుగా మాఫీ చేస్తామని ఆ రోజు మాకు మాట ఇవ్వడం జరిగిందన్న. అన్నమాట ప్రకారమే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 4 విడతలుగా ఈరోజు మాఫీ చేయడం జరుగుతుందన్న. అలాగే అన్న, ఈరోజు మన రాష్ట్రంలోనే 90 లక్షల మంది ఈ వైఎస్ఆర్ ఆసరా క్రింద లబ్ధి పొందుతున్నారన్న.
27,000 కోట్ల రూపాయలు అనేది చాలా ఆశ్చర్యకరమైందన్న. అన్నా ఈ మొత్తం చొప్పలన్నా కూడా మాకు చాలా భయంగా ఉందన్న. ఇంత పెద్ద మొత్తాన్ని మీరు ఈ కరోనా వైరస్ కారణంగా మా మహిళా సంఘాలకి మా అక్క చెల్లెమ్మలకి ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న. అలాగే అన్న నా సంఘానికి 3,05,646 రూపాయలు లబ్ధి పొందుతున్నామన్న. అందులో ఈరోజు మొదటి విడతగా 76,146 రూపాయలు మా సంఘానికి వస్తుందన్న. అందులో నా వాటా 8,000 రూపాయలు ఉందన్న. అన్నా నేను ఇంతకుముందు జిరాక్స్ మిషన్తో నా ఉపాధి కల్పించుకుంటున్నానన్న. అందుకు తోడుగా మీరు ఇచ్చిన ఈ వైఎస్ఆర్ ఆసరా మొత్తాన్ని ఏ ఒక్క రూపాయి నేను వృధా చేయకోకుండా ఇంకొక జీవనోపాధి కల్పించుకొని నా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నానన్న. అన్నా ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయలేని విధంగా ఈరోజు మా మహిళా సంఘాలకి ఏదేముంది, మా కుటుంబ సభ్యులకి ఏదేముంది, మా రాష్ట్ర ప్రజలకైతే ఏముంది చేస్తున్నారంటే ఆ ఘనత మా జగనన్నదే అని ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నామన్నా. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన మా అన్నకు చాలా నమస్కారాలు తెలియజేస్తున్నామన్నా. అంతేకాకుండా గత ప్రభుత్వాలు ఆ రోజు మాట ఇచ్చారన్నా మాట తప్పారన్నా మేము ఈరోజు మేము చెప్తున్నామన్నా గర్వంగా. ఆ రోజు మాట ఇచ్చినప్పుడు మాకు మాఫీ చేస్తారని అనుకున్నామన్నా. అయినా ఆ మాట తప్పినాక మా మహిళా సంఘాలు కూడా చాలా నష్టపోయినామన్నా, అధిక వడ్డీతో కట్టలేక. ఇప్పుడు మన నాన్నగారు ఆ రోజు అన్నాడన్నా ఒక మాట ఇచ్చేటప్పుడు ఆలోచించాలే తప్ప మాట ఇచ్చినాక ఆలోచించరాదనేది చెప్పిన మాట ప్రకారం ఈరోజు చేసి చూపిస్తున్నారన్న మాకి. అందుకు గాను మా మహిళా సంఘాలందరి నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అంతేకాకుండా మా అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా అన్న. ఆ రోజు మా చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నందున ఇక్కడ పాదయాత్రలో వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారని మీరు గుర్తించి నేతన్న నేస్తం కింద మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు వారికి వారి ఖాతాల్లోకి 2 విడతలుగా 48,000 రూపాయలు మీరు వేశారన్న. అందుకు వారు ఈరోజు ఎక్కడే కానీ ఆత్మహత్యలు చేసుకోకుండా వారు ఉన్న చోటే సొంత ఇంటిలోనే మగ్గాలను ఏర్పరచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా ఉన్నారన్న. అందులో మాకు ఇద్దరు బంధువులు కూడా లబ్ధి పొందారన్న. అందుకు కూడా వచ్చేటప్పుడు మీకు కృతజ్ఞతలు తెలియజేయమని చెప్పారన్న. అన్నా అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా నాకు ఇద్దరు పిల్లలన్న, ఒక కూతురు ఒక బాబు ఉన్నారన్న. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా 120,000 నేను ఈరోజు లబ్ధి పొందానన్న. అంతేకాకుండా మా మధ్యతరగతి కుటుంబాలు అంత పెద్ద చదువులు చదివిస్తున్నారంటే అందుకు కారణం నాన్నగారు ప్రవేశం పెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అన్న. అంతేకాకుండా వసతి దీవెన కింద కూడా మాకు భోజన ఖర్చులకు అలాగే వారి సౌకర్యాలకు కూడా 20,000 ఇస్తారని మాకు మీరు మాట ఇచ్చారన్న. ఆ మాట ప్రకారమే 10,000 రూపాయలు మా తల్లిగారి ఖాతాల్లోకి వేశారన్న. ఇంకా 10,000 రూపాయలు కూడా మీరు ఖచ్చితంగా ఇస్తారని కూడా మేము అనుకుంటున్నామన్న. అన్నా అంతేకాకుండా అమ్మఒడి కింద మా బాబుకి 15,000 రూపాయలు మా ఖాతాల్లోకే వేశారన్న. ఇంతకుముందు మేము ఏదైనా ఫీజు కట్టాలంటేనే మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళమన్న. అలాంటి ఇబ్బందులకు గురి కాకోకుండా మీరు వేసిన ఈ 15,000 రూపాయల మొత్తాన్ని మా పిల్లల చదువుల ఖర్చులకు మేము ఉపయోగించుకుంటున్నామన్న. అన్నా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నా మీరు చేస్తున్నటువంటివి. ఒకటేమున్నా వైఎస్ఆర్ చేదోడైతే ఏముంది, జగనన్న చేయూత అయితే ఏముంది, వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ కింద కూడా నా సంఘం 40,000 లబ్ధి పొందామన్నా. అందులో నా వాటా 4,000 వస్తుందన్నా. అలా నా కుటుంబానికే మన ప్రభుత్వం వచ్చినాక 191,000 రూపాయలు నేను ఈరోజు లబ్ధి పొందానన్నా. ఆ మొత్తంలో నేను ఈరోజు నా పిల్లల్ని చదివించుకుంటూ నేను ఉపాధి కల్పించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నానన్నా. అంతేకాకుండా వైఎస్ఆర్ ఆసరా 0 వడ్డీ, తర్వాత జగనన్న తోడు, జగనన్న చేయూత, వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా, తర్వాత నేతన్న నేస్తము, దిశా చట్టము, సంపూర్ణ పోషకాహారము, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చెప్పినవి కొన్ని అన్నా, మీరు చేసినవి చాలా చూపించారన్న మాకి. అన్నా ఇంతటి గొప్ప అవకాశాలని ఇంతటి గొప్ప పథకాలని మా కోసం మీరు ప్రవేశపెడుతున్నందుకు మాకు చిరుకాలం మీరే సీఎంగా ఉండాలని కోరుకుంటూ, కలకాలం మాకు కష్ట సుఖాలలో ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సోదరుడిగా ఉంటూ మా జీవితాలలో వెలుగులు నింపుతారని మేము మా మహిళలందరి నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. అన్నా లాస్ట్లో ఒక మాట మీతో చెప్పాలన్నా. ఏమంటే అది ఈరోజు నేను ఒక సామాన్య వ్యక్తిని మీ ముందు ఇలా కూర్చొని నేను మాట్లాడుతున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నా. థ్యాంక్ యూ తల్లి. శంకరన్న బాగుండన్నా.
యా ఇంతియాజ్ అన్న ఐసీయూ ఉన్నా ప్లీజ్ గో అహెడ్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ నా సార్ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్థిక సాధికారత కల్పించే ఉద్దేశంతో మరి గొప్ప కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది సార్ మా జిల్లాలో 717,800 మహిళలకు 70,798 మహిళా సంఘాలకు 2,536 కోట్ల రూపాయలు నాలుగు దఫాలుగా ముందుగా 634 కోట్లు మరి ఈరోజు వీరందరికీ వారి పొదుపు సంఘం ఖాతా ద్వారా మరి అందించడం జరుగుతూ ఉంది సార్ సార్ ఈ కార్యక్రమానికి మరి ఈ జెట్పి హాల్స్ రెండు హాల్స్ ఉన్నాయి సార్ సుమారు 412 మంది అక్క చెల్లెమ్మలందరూ ఇక్కడ వచ్చేసి కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ కార్యక్రమంలో ఒక పండగ వాతావరణంలో మరి ఇవాళ జరపడం జరుగుతూ ఉంది సార్ సార్ తమతో తమ మరి ఆలోచనల్ని తన యొక్క అభిప్రాయాన్ని తెలిపేందుకు అవనిగడ్డ మండలం నుంచి మనకు కొండూరు జ్యోతి గారు ఉన్నారు సార్ ఆమె తమతో మాట్లాడడానికి నాని బాగుండండి నాని లక్ష్మణ బాగుండ లక్ష్మణ జోగి బాగుండ జోగి సారీ ఇంతియాజ్ అన్న ప్లీజ్ గో అహెడ్ నమస్తే జగన్ అన్న నమస్తే అమ్మా నమస్తే నా పేరు జ్యోతి అన్న నేను అవనిగడ్డ మండలం అవనిగడ్డ గ్రామం నుండి వచ్చానన్న కృష్ణా జిల్లా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్న నేను మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరం కూడా ఒక పండగ వాతావరణాన్ని మళ్ళా ఇన్ని నెలల తర్వాత మేము ఈరోజు చూడగలుగుతున్నామన్నా ఎందుకంటే అందరి నాయకుల్లాగా మీరు ఏసీ రూముల్లో కూర్చోకుండా మా మహిళల గడపల దగ్గరకు వచ్చి మా కష్టాలను మీరు తెలుసుకున్నారన్నా అంత మాత్రమే కాదు మేము ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఈ డ్వాక్రా మహిళలమైన మేము ఆర్థికంగా ఎదుర్కొన్న కష్టాలను మీరు కళ్ళతో చూశారన్నా చూసి మీరు మౌనంగా ఉండిపోకుండా మా కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు దానిలో ఈరోజు ఇంత ఘనంగా అమలు జరుగుతున్న వైఎస్ఆర్ ఆసరా అన్న పేరులోనే కాదన్నా మా జీవితాల్లో కూడా ఈ పథకం ద్వారా గొప్ప ఆసరాన్ని మీరు తీసుకొచ్చారన్నా నిజంగా పరిస్థితులు ఇంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఇంత ఘనంగా మీరు అమలు చేస్తున్నారన్నా దాన్ని బట్టి మా మహిళలందరి తరఫున కూడా మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా అంత మాత్రమే కాదన్నా మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నా 11/4/2019 నాటికి ద్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎంత అప్పు అయితే కలిగి ఉన్నారో అంత అప్పుని నాలుగు విడతలుగా వారి ఖాతాల్లో వారి పొదుపు ఖాతాల్లో జమ చేసి వాళ్ళ రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పారన్నా ఈరోజు అదే విధంగా మొదటి విడత మా జిల్లాలో అమలు జరుగుతుందన్నా గత ప్రభుత్వం కూడా మా రుణాలను మాఫీ చేస్తానన్న మాట ఇచ్చి మమ్మల్ని మోసం చేశారన్నా మేము ఆ మాటను నమ్మి ఆ అప్పులకు ఇంకా అనేక అప్పులు చేసుకుని అప్పుల పాలైపోయామే తప్ప రుణాలు మాఫీ అన్న మాట మా జీవితాల్లో మేము చూడలేకపోయామన్నా కానీ ఈ రోజున ఆ రుణమాఫీ అన్న మాట చూడటం కాదన్నా మా జీవితాల్లో ఈ రోజు మేము అనుభవిస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉందన్నా అంత మాత్రమే కాదు అప్పులు కట్టుకోలేని మాకు అప్పులకు వడ్డీలు కూడా వేసి మమ్మల్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితులు మేము చూసాము కానీ ఈ రోజు అయితే మీరు ఆ అప్పుకు కట్టిన వడ్డీని కూడా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తరఫున మాకు అందజేయటం జరిగిందన్న ఏప్రిల్ నెలలో నేను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం తరఫున నా ఒక్క గ్రూప్ కే దాదాపు 8,000 రూపాయలు మేము తీసుకున్నామన్నా ఈ రోజు ఆసరా కూడా మా ఒక్క గ్రూప్ కే 70,470 రూపాయలు మేము లబ్ధి పొందుకున్నామన్నా అంత మాత్రమే కాదన్నా గత నెలలో ప్రభంజనాన్ని సృష్టించిందన్న రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత పథకం అన్నా ఒక కులం కాదన్నా అన్ని కులాల వాళ్ళకు కూడా మహిళలు 45 నుండి 60 సంవత్సరాలలోపు ఎంతమంది మహిళలు అయితే ఉన్నారో వాళ్ళ అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాలో మీరు జమ చేశారన్నా ఇంతటి అవకాశం మాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నా ఈ రోజు మీరు ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారు ఈ అవకాశాన్ని మేము దుర్వినియోగం చేసుకోవట్లేదన్నా ఈ పథకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా మా వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టుకుని మేము అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నామన్నా నా మట్టుకు నేను అవనిగడ్డ మండలం అవనిగడ్డ గ్రామంలో ఒక పుస్తకాల షాప్ను ఏర్పాటు చేసుకున్నాను దాంతో పాటు లవ్ బోర్డ్స్ అన్న మా గ్రామంలో ఇంతవరకు కూడా ఆ వ్యాపారం లేదు నేను ఒక ఆలోచన కలిగి లవ్ బోర్డ్స్ నా పుస్తకాల షాప్తో పాటు రెండింటిని కలిపి రన్ చేసుకుంటున్నానన్నా ఈ పథకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆ వ్యాపారంలో పెట్టుకుని నేను నా జీవనాన్ని కొనసాగించుకుంటున్నానన్నా అంత మాత్రమే కాదన్నా ఇంకా అనేక పథకాలు ఈ రోజున అందరు మహిళలు చెప్తున్నారన్నా ఇన్ని పథకాల పేర్లు కూడా మాకు ఇదివరకు తెలియదన్నా కానీ ఈ రోజు ఒక్కొక్క పథకం ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వయసుతో తారతమ్యం లేకుండా అందరికీ అమలయ్యేటట్టు చూసారన్నా నిజంగా ఇంత జ్ఞానం ఆ దేవుడు మీకు ఇచ్చారు మేము గెలిపించుకున్నందుకు మాకు ఇంత అభివృద్ధిని మా కళ్ళతో మేము చూడటానికి ఈ రోజున మాకు కుదురుతుందన్నా అంత మాత్రమే కాదన్నా నా ఒక్క కుటుంబంలోనే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ కాకుండానే అమ్మఒడి అమలు జరిగిందన్నా మా తోడికోడలకు ఒక కార్యక్రమం పొలం ఉందన్నా వైఎస్ఆర్ రైతు భరోసా కింద తను కూడా మరి ఆ పథకం ద్వారా లబ్ధి పొందిందన్నా మరి అదే విధంగా మా అన్నయ్య అన్న తను 8వ తరగతితో చదువు ఆపేసి మా కుటుంబ పరిస్థితులను బట్టి
ఆటో తోలుకోవడం నేర్చుకున్నాడన్న. ఈ రోజు వాహన మిత్ర ద్వారా మరి మా అన్నయ్య కూడా 10,000 రూపాయలు లబ్ధి పొందుకోవడం జరిగిందన్న. నా చెల్లి మిషన్ కుట్టుకుంటూ జీవనాధారం కొనసాగిస్తుందన్న. వైఎస్ఆర్ చేదోడు పథకం ద్వారా నా చెల్లి 10,000 రూపాయలు పొందుతుందన్న. ఇంకా అనేక విధములైన మరి ఈ కరోనా కష్టకాలంలో తినడానికి నెలకి 2 సార్లు 15 రోజులకోసారి రేషన్ ఇచ్చారన్న. మా చేతుల్లో పనులు లేనప్పుడు మాస్కులు కుట్టేటువంటి పని ఇచ్చారన్న. ఈ విధంగా మాకు ఎన్నో జీవనోపాధులు చూపించారన్న. అందరిలాగా నేను మాట్లాడలేకపోవచ్చు కానీ ఈ రోజు నా సంతోషాన్ని మీకు పరిపూర్ణంగా వ్యక్తం చేసుకోవాలనుకుంటున్నానన్న. ఎందుకంటే నాకు మాటలు రావట్లేదన్న. మీ ముందు ఒక సాధారణ మహిళ మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారంటే నిజంగా మీ ఉన్నతమైన మనస్తత్వాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నామన్న. అంత మాత్రమే కాదన్న, ఈ రోజున మా పిల్లలు బడి నుంచి వచ్చి అమ్మ మాకు ఇది పెట్టు అది పెట్టు అంటేనే మేము వాళ్ళకి ఏదన్నా పెట్టగలుగుతున్నామన్న. కానీ ఈ రోజు మేము అడగకుండానే మాకు ఇన్ని పథకాలన్న, ఒకటి కాదు రెండు కాదు నవరత్నాలని పేరు పెట్టారు. కానీ మరి ఇంకా ఆ నవరత్నాల్లో మించిపోయినటువంటి పనులు ఎన్నో మాకు తెలియని కార్యక్రమాలు కూడా మీరు కొనసాగించడం జరుగుతుందన్న. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంత మాత్రమే కాదన్న, మా నాన్నగారు చనిపోయి 4 సంవత్సరాలు అయిందన్న. బస్ యాక్సిడెంట్ లో మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు నా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళన్న. కానీ మా నాన్నను కోల్పోయిన తర్వాత నా కుటుంబం చాలా దీనస్థితిలోకి వచ్చింది. బ్రతుకుతున్నాం కానీ మా నాన్న ఆ ప్రేమను నేను కరువైపోయి మా నాన్న అందించేటువంటి ఆ లబ్ధి నేను కరువైపోయానన్న. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా మీరు అక్కడ కూర్చున్నారన్న, నేను ఇక్కడ కూర్చున్నాను. కానీ మీలో నేను మా నాన్న చూసుకుంటున్నానన్న. మా నాన్న లాంటి ప్రేమను మీరు మాకు ఇన్ని పథకాల ద్వారా అందించారన్న, చాలా సంతోషంగా ఉందన్న. ఆఖరిగా నేను ఒక మాటను చెప్పి నేను ముగించేస్తానన్న. జలయజ్ఞం మరి నాన్నగారి కలన్న, ఈ రోజు ఆ కలను మీరు నెరవేరుస్తున్నారన్న. కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ దిగువన 2 ఆనకట్టలను మరి నిర్మించడానికి మీరు పూనుకున్నారన్న. నిజంగా మా అవనిగడ్డ నియోజకవర్గం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా నియోజకవర్గంలోని మోపిదేవి మండలంలో ఒక ఆనకట్ట శాంక్షన్ అయిందన్న. మరి నా షాప్ కు వచ్చి రైతులు అనుకుంటున్నారు నాకైతే ఒక్క గజం కూడా సొంత పొలం అనేది లేదన్న. కానీ మా షాప్ కి లోబోర్డ్స్ కొనడానికి పుస్తకాలు కొనడానికి వచ్చిన ప్రజలు అంటున్నారు, జగనన్న జగన్ గారు సీఎం గారు ఇలాగా మనకి ఆనకట్లు ఏర్పాటు చేస్తున్నారంటే అని వాళ్ళు సంతోషంతో చెప్పుకుంటున్నారన్న. నిజమేనన్న, కృష్ణా నది నీరు అంటే ఒక మంచి నీళ్ళన్న, చాలా తీయటి నీరు. ఆ నీరంతా కూడా వృధాగా వరద వచ్చినప్పుడు కానీ విడిగా కానీ ఆ నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోతుందన్న. కానీ మీరు ఒక ఆలోచన కలిగి ఆనకట్లు కట్టి ఆ నీరు 2 జిల్లాల వాళ్ళు రైతులు కూడా సాగు చేసుకోవడానికి ఉపయోగకరంగా మీరు అమలు చేస్తున్నారన్న. మరి రైతులందరూ కూడా నేను ఇలాగ వెళ్ళి సీఎం గారితో మాట్లాడుతున్నానంటే వాళ్ళందరూ చెప్పారన్న, ముఖ్యంగా మన నియోజకవర్గం కృష్ణా జిల్లాలో రైతులందరి తరఫున పాదాభివందనాలు చెప్పని చెప్పారన్న. నిజంగా మా జిల్లాలోని రైతులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నానన్న. ఇంకా చెప్పాలంటే ఎన్నో పథకాల గురించి నేను చెప్పాలని ప్రిపేర్ అయ్యాను, కానీ నాకు సమయం లేదన్న. ఇంత విలువైన సమయం ఇది, మీరు విలువైన సమయం అన్న మీకు. కానీ మా మహిళలతో మాట్లాడడానికి మీరు వెచ్చించారు, మీ గొప్ప మనసుకు అది నిదర్శనం అని నేను నమ్ముతున్నానన్న. ఇంకా అనేక పథకాలు మేము పొందుకునేలాగా ఇంకా మంచి మంచి పథకాలు మాకు ఉపయోగపడే పథకాలన్న మీరు ఇంకా తీసుకొచ్చి మంచి ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్ధిల్లాలని, మీరు వర్ధిల్లి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా వర్ధిలింప చేయాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్న. ఇంత గొప్ప అవకాశం నాకు కలిగించినందుకు నా మాటల్లో నేను ఆనందాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాను. కానీ నా మనసు నిండా మీకు ధన్యవాదాలు చెప్తూ నా ఆనందాన్ని మా కృష్ణా జిల్లా ప్రజలందరి తరఫున కూడా మీకు నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శిరస్సు వంచి నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. చాలా థ్యాంక్ యూ అన్న మీతో మాట్లాడే అవకాశం కలిగింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సార్, లక్ష పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి 10 లక్షల మంది అక్క చెల్లెమ్మలందరికీ కూడా 11/4/2019 నాటికి సార్ రాష్ట్రంలోనే అత్యధికంగా 3,122 కోట్ల అప్పు ఉంది సార్. దానికి సంబంధించి సార్ మొదటి విడతగా ఈరోజు 780 కోట్ల రూపాయలు వారందరికీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. ఈ సందర్భంగా జి గంగా భవానీ గారు, శివపార్వతి ఎస్ఎస్జి తామర్లకోట నుంచి వచ్చారు సార్, వారు మీతో మాట్లాడతారు. సతీష్ బాగున్నారు సార్? ఒక్క నిమిషం ఒక్క నిమిషం తెలియక సతీష్ బాగున్నారు? సతీష్ చంద్ర బాగున్నారు? చంద్ర రాజా బాగున్నారు? రాజా దొరబాబు బాగున్నారు? దొరబాబు రవీంద్ర అన్న బాగుండన్నా? సారీ మురళి, ప్లీజ్ గో అహెడ్. జగనన్న నీకు నా పాదాభివందనం అన్న. నువ్వు బాగున్నావా? అవునా తల్లి, నువ్వు బాగుంటేనే మాకులాంటి ఆడబడుతులు ఎంతో మంది బాగుంటారన్న. ఎందుకంటే నాన్నగారు మహిళల గురించి ఎన్నో పథకాలు ముందు తీసుకొచ్చారన్న. దాన్ని రెట్టింపు చేస్తూ
ఒక పథకం వచ్చి ఒక పథకం వచ్చేలోపు కొత్త పథకాన్ని తీసుకొస్తున్నాం అన్న. మొన్న సున్నా వడ్డీ నిన్న వైఎస్ఆర్ చేయుత ఇయాల ఆసరా అన్న. ఈ పండగ గురించి ఎప్పటికెప్పుడని ఆలోచన ఆరాటం ఆనందం ఉందన్న. ఎందుకంటే అన్న మంచి ఏప్రిల్ నెలలో లాక్డౌన్ చాలా ఇబ్బందులు గురేమాం. భర్త ఇంట్లోంచి బయటకు వెళ్ళక మేము బయటకు వెళ్ళా తినడానికి స్థితిలో కూడా నువ్వు ఇంటింటికి 1000 రూపాయలు రేషన్ నెలకు 2 సార్లు ఉచిత రేషన్ ఇప్పుడు కూడా ఇస్తున్నావన్న. ఆ సమయంలో సున్నా వడ్డీ డబ్బులు నా సంఘానికి వచ్చేసరికి 18,000 రూపాయలు వచ్చిందన్న. ఆ 18,000 రూపాయలు నా చిన్నగా పచ్చల బిజినెస్ అన్న. అది ఇంటికాడ ఉండి ఆ డబ్బులు అందరూ చమకూర్చుకుంటూ ఆ 3 నెలలు కూడా నా భర్తని నేను అలా పోషించుకుని బతికానన్న. అలాగే వైఎస్ఆర్ చేయూత మా అమ్మగారు లబ్ధి పొంది ఉన్నారన్న. మా నాన్నగారు చిన్నగా ఇస్త్రీ చేసుకుని ఇంట్లోనే జీవనం గడిపేవారన్న. ఆ అమౌంట్ మా అమ్మగారు అకౌంట్ పడిన వెంటనే చిన్నగా లాండ్రీ షాప్ లాంటిది పెట్టుకుని మా అమ్మగారు ఇద్దరు మాకు నిజంగా అన్నయ్య లేడన్న. ఆ అన్నయ్య తరపులో మా ఇంటి పెద్ద కొడుకులా నువ్వు ఉండి మా అమ్మగారు చెయ్యూతని ఇచ్చావన్న. దీనికి నిజంగా మా అమ్మ మా నాన్నగారు నేను ఇలా వెళ్తున్నానంటే అమ్మ జగనన్నకి ఎప్పుడు కూడా మా ఆశీస్సులు ఉంటాయని నీతో చెప్పమన్నారన్న. అలాగే ఈ ఆసరా పథకం ఎప్పుడెప్పుడు వచ్చి ఎప్పుడెప్పుడు లబ్ధి పొందుదామని చూస్తున్నానన్న. అంటే నా వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చెంది నేను నా భర్త కన్నా ఎక్కువ సంపాదించి మా జగనన్న నాకు ఈ ధైర్యం ఇచ్చేయడం నిలబెట్టుకోవాలనుకుంటున్నానన్న. అలాగే నాన్నగారి గురించి 2 విషయాలు ముఖ్యంగా చెప్పాలన్న. నాన్నగారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన కొత్తలో మా ఆయన గారికి యాక్సిడెంట్ అయిందన్న. ఈ రోజు నా పసుపు కుంకాలతో నీతో మాట్లాడుతున్నానంటే మీ నాన్నగారు నా నాన్నగారితో నన్ను నిలబెట్టిన ప్రాణమే అన్న. నా భర్త మేము హాస్పిటల్కి వెళ్తే ఎవరు జాయిన్ చేసుకుని చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ సమయాన్ని నాన్నగారు ఆరోగ్యశ్రీలో మాకు ట్రీట్మెంట్ చేసి ఫుడ్ పెట్టి ఇంటికి రావడానికి కూడా దారి సాధ్యలు ఇచ్చి నాన్నగారు నా భర్తను ఒకసారి కదన్న 2 సార్లు యాక్సిడెంట్లు అవుతాయి 2 సార్లు కూడా నన్ను నాన్నగారే కాపాడారన్న. ఆరోగ్యశ్రీ అలాగే ఆంబులెన్స్ కూడా నాకు 2006లో పాప పుట్టిందన్న. ఆ పాప ఫస్ట్ గుండా ఆంబులెన్స్ ఉందని ఎవరికి తెలియదన్న. నాకు నైట్ టైము డెలివరీ నొప్పులు ఇబ్బంది పడుతుంటే ఆటోకి ఫోన్ చేశారు. మా మావి అసలు ఆంబులెన్స్ వస్తుందా లేదని ట్రైల్ వేశారండి. అది ఆంబులెన్స్ వచ్చింది. ఆ ఆంబులెన్స్ డ్రైవర్ గారు ఆటోకి అమౌంట్ ఇచ్చి నన్ను ఆంబులెన్స్ వేసి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించారండి. దాన్ని నిజంగా నాన్నగారి చేతులెత్తి నమస్కారం పెట్టాలండి. అలాగే కోవిడ్కి వచ్చేసరికి అన్న నిజంగా మా జిల్లా కలెక్టర్ గారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని మెచ్చుకోవాలన్న. మాకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా చాలా దగ్గరుండి చూసుకున్నారన్న. ఎక్కడైతే నాకు నేను ఈ రోజు నేను మీతో మాట్లాడుతుంటే నాకు పాజిటివ్ అన్న ఆల్రెడీ పాజిటివ్ వచ్చి నాకు సక్సెస్ నెల్లయింది సార్. ఆ పాజిటివ్ టైంలో నిజంగా మళ్ళా నేను ఉన్నాను అన్న. చెల్లమ్మ నీకు నేను ఉన్నానని నేను టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ర్యాపిడ్ టెస్ట్ ద్వారా నాకన్నా నీకు పాజిటివ్ వచ్చిందన్నారు. అది మా హస్బెండ్కి నాకు కూడా ఇంటికాడ పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఏంటి మన అంటే కొత్త అన్న అంటే ఈ అవగాహన లేదు. ఏంటి ఇలా జరిగింది ఏంటి పిల్లలు అనాథలు అయిపోతారేమో మనం ఏమైపోతామో మనకు తెలియదని ఇబ్బందుల్లో నేను ఇలా ఇంటికి అడుగు పెట్టిన వెంటనే వాలంటీర్లు ఆశా వర్కర్లు మీ ఉన్న మీ రూపంలో మా తోబుట్లు కూడా నాకు కూడా వచ్చి ఉంటారు టెస్ట్లకి. వాళ్ళు వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉంచారన్న. ఆ హోమ్ క్వారంటైన్ లో మీరు ఇచ్చిన 14 రోజులైన మెడిసిన్ ఏంటి అలాగే శానిటైజర్ బాటిల్ మాస్కులు బ్లౌజులు వేస్ట్ చేసి సెత్ ఏంటి మొత్తం అంతా కూడా 14 రోజులు మేము వాడేమన్నా. అలాగే మా దౌలూరు ఇన్ఛార్జ్ గారు మా దౌలూరు దర్వా గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పాలండి ఆ విషయంలో. ఎందుకంటే అమ్మ మేము ఉన్నాం మీకు ధైర్యం మేము ఇబ్బంది పడకమ్మా మీకు తగ్గిపోద్దని. అలాగే మా సామలకోట కమిషనర్ గారు కూడా చాలా హెల్ప్ఫుల్గా చేశారండి. ఇది మర్చిపోరాని నేను మళ్ళా ఇలా మీతో మాట్లాడుతున్నానంటే మీరు పెట్టిన ప్రాణభిక్ష అన్న. అలాగే నాకు చిన్న కోరిక అన్న మా నాన్నగారు నాకు డాక్టర్ చదవాలని ఉండేది. మా నాన్నగారు చాలా ఇబ్బందులు అన్న చిన్న వయసు అప్పుడు ఈ అమ్మోళ్ళు ఈ విద్యాధీనులు ఏమీ లేవు కదన్న. ఎయిత్ క్లాస్లోనే మ్యారేజ్ అయ్యిందన్న. ఎయిత్ క్లాస్లో మ్యారేజ్ మా నాకు ఒక పాప బాబునన్న. మా అమ్మాయి అంటూ ఉంటుంది అమ్మ నేను డాక్టర్ చదువుతాను నీ కోరిక నేను తీరుస్తానంటే నీకెందుకు భయం అమ్మ నీకు జగన్ మామి ఉన్నాడు అమ్మ ఒడిగి ఉంది నెక్స్ట్ వచ్చి దీవిన విద్య దీవెన ఉంది నీకు డాక్టర్ వేసి డాక్టర్ నేను కదమ్మా నీకు నీ మావి చెప్తాడని చేసి వచ్చానన్న. నిజంగా నువ్వు నా రుణం నా ప్రాణం ఉన్నంత వరకు నీ సీఎం కింద ఉంటావన్నా. ఎందుకంటే లబ్ధి ఇవన్నీ పొందాలంటే అన్న ప్రాణం ఉండాలి. అలాగే ఆరోగ్యం పట్ల నువ్వు చూపించి ఇప్పుడు అంబులెన్స్ ఇంటికి ఒక అంబులెన్స్ లో పెట్టావన్నా. అలాగే నువ్వు చేసి మీరు చేసిన ప్రతి పని కూడా చెప్పి చాలా తక్కువ నేను చాలా లబ్ధి పొంది ఉన్నానండి. ఎందుకంటే ఇన్ని పథకాలు పొందాలంటే ముందు ప్రాణం ఉండాలి. ఆ ప్రాణం నాకు 3 సార్లు నువ్వు దేవుడి రూపంలో నాకు భిక్షకుని పెట్టావన్నా. ఈ ప్రాణం ఉన్నంత కాలం నువ్వు ఇలాగే ఉంటావన్నా. మీ మా డోకర అక్కా శల్యంలో కూడా మిమ్మల్ని అందరినీ
పేరు పేరున కూడా ఇదే చెప్తున్నానన్న. అలాగే వైఎస్ఆర్ ఆసరా వచ్చేసరికి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని జిల్లాల కన్నా మా తూర్పు గోదావరి జిల్లాకి ఎక్కువ మొత్తం 3,000 కోట్ల పైన అంట చెప్పడానికే లేదు అన్న. ఇది బంగారు పథకం. ఈ పథకానికి ఎప్పుడెప్పుడు లబ్ధి పొందుదామా, ఎప్పుడెప్పుడు అన్న అందర పండగ చేసుకోవడానికి కరోనా వల్ల పండగలు కూడా లేవన్నా, సింపుల్ గా వీలు చేసుకుంటున్నాం. నిజంగా ధన్యవాదాలు అన్న, ఇంత అవకాశం ఇచ్చిందని మా పెద్దలందరికీ. నేను ఒక సామాన్య మహిళని, నువ్వు సామలకోట పాదయాత్ర వచ్చినప్పుడు ఎక్కడో దూరం నుంచి చూశాను. అలాంటిది ఈ రోజు నీతో మాట్లాడడానికి వీళ్ళందరూ కల్పించడానికి చాలా ధన్యవాదాలు అన్న. థాంక్యూ. వైఎస్ఆర్ కడప. యా హరి, ఐ సీ యు హరి, ప్లీజ్ గో అహెడ్. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు శ్రీకాంత్ గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు, మన జాకియా ఖానుం కొత్త ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు సార్. సార్ ఈరోజు మన జిల్లాలో సార్ 40,431 గ్రూపులు, 398,000 మంది మహిళలు సార్, మొత్తం 337 కోట్ల రూపాయలు ఈరోజు మన ఖాతాల్లో జమ కానున్నాయి సార్. మొత్తం 1,350 కోట్లకు గాను మొదటి విడతగా తమరు మన జిల్లాకి 337 కోట్లు ఈరోజు ఇస్తున్నారు సార్. సో దాంట్లో భాగంగా ఈరోజు తమరితో ఇంటరాక్ట్ అవ్వడానికి మన కడప పట్టణం నుంచి శోభాబాయ్ అని చెప్పి మన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా మహిళ ఇక్కడ ఉన్నారు సార్, మెప్మా సంఘాల నుంచి మీతో మాట్లాడతారు. నమస్తే అమ్మా. జాకీ అమ్మ, ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం తల్లి. జాకీ అమ్మ బాగుండారమ్మా? కూర్చోండి తల్లి, కూర్చోండి తల్లి, కూర్చోండి. నవాబ్ సాబ్ సబ్ ఖైరియత్? బాగుండారమ్మా? శ్రీకాంత్ ద గ్రేట్, ఆల్ వెల్? యా ప్లీజ్ గో అహెడ్ హరి, ఐమ్ సారీ. నమస్తే అన్న. జగన్ అన్న బాగున్నారన్నా? నమస్తే అమ్మా. నమస్తే తల్లి. బాగున్నారన్నా? బాగున్నా తల్లి, బాగుండమ్మా. అన్న నా పేరు శోభాబాయ్ అన్న. అన్న మాది పవిత్ర స్వయం సహాయక సంఘం అన్న. అన్న మీరు పాదయాత్ర చేసేటప్పుడు మాలాంటి మహిళలకు చాలా భరోసా ఇచ్చారన్న, నేనున్నానని భరోసా ఇచ్చారన్న. ఆ రోజు ఆ భరోసా ప్రకారంగానే ఈరోజు వైఎస్ఆర్ ఆసరాను ప్రారంభిస్తుంటే మా మహిళా సంఘాల తరపులో అందరి తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న. అన్న గత ప్రభుత్వము రుణమాఫీ చేస్తానని మాకు మోసం చేసిందన్న. ఆ రుణమాఫీ చేయకపోవడం వల్ల ఈరోజు మా సంఘాలన్నీ చిన్నాభిన్నం అయిపోయాయన్న. ఆ విధంగా మళ్ళీ వాళ్ళు మాకు పశు కుంకం ఇచ్చి ఎన్నికల నాటికి పశు కుంకం ఇచ్చి మభ్యపెట్టారన్న. మేము మోసపోలేదన్న, మేము మోసపోకుండా ఈరోజు మిమ్మల్ని గెలిపించుకొని మీరున్నారని ధైర్యంతో ముందడుగేశామన్న. అదే నమ్మకం మాకు కలిగించారన్న. మీరు మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అన్న మాకు వైఎస్ఆర్ ఆసరా కింద మా సంఘానికి, పవిత్ర సంఘానికి 10 మందికి కలిపి 400,000 రూపాయలు రుణమాఫీ అవుతుందన్న. దాంట్లో భాగంగా మా సంఘానికి 1,000,000 మొదటి విడతగా 1,00,000 రూపాయలు డబ్బులు వస్తున్నాయన్న. దానికి మా సంఘ సభ్యుల తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటానన్న. అన్న వైఎస్ఆర్ చేనూతను ప్రవేశపెట్టారన్న. వైఎస్ఆర్ చేనూతల్లో మీరు ఈరోజు ఎస్సీ 40 నుంచి 65 నుంచి 60 ఏండ్ల మహిళలు అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు అందరికీ కూడా 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాలోనే డైరెక్ట్ జమ చేయిస్తున్నారు చూడన్న. అది చాలా గొప్పగా ఉందిన్న. మధ్యలో ఎవరు దళాలు లేకుండా ఏది లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో ఇస్తున్నారు. దీనికి హ్యాండ్స్ ఆఫ్ అన్న. అన్న ఈ డబ్బు నాకు కూడా వర్తించిందన్న. నేను దీని నుంచి స్వీట్ బాక్స్ బిజినెస్ చేస్తానన్న. దాంట్లో నేను ఈ డబ్బు ఉపయోగించుకున్నానన్న. అన్న మీరు అమ్మఒడి కూడా ఇచ్చారన్న మాకు. అమ్మఒడి ద్వారా నా కూతురుకు చదివించుకోవడానికి ఆ డబ్బు చాలా ఉపయోగపడిందన్న. అన్న ఆ డబ్బుతో మేము యూనిఫామ్ కొనుక్కోవడం అయితేనేమి, నా బిడ్డకు నేను చదివించుకోవడానికి ఈ డబ్బు చాలా ఉపయోగపడిందన్న. అన్న కరోనా టైంలో ఒక దేవుడుగా మీరు మమ్మల్ని ఆదుకున్నారన్న. కరోనా టైంలో మాకు రెండు విడతలుగా అంటే 2 సార్లు మాకు సరుకులను ఉచితంగా ఇచ్చారన్న. నెలకు 2 సార్లు అన్న, 2 సార్లు ఉచితంగా సరుకులు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారన్న. అన్న వాలంటీర్లను ప్రవేశపెట్టడం సామాన్యమైన విషయం కాదన్న. వాలంటీర్లను ప్రవేశపెట్టి ఈరోజు మా ఇంటికి డైరెక్ట్ గా 1,000 రూపాయలు అందించారు చూడన్న. చాలా ధన్యవాదాలు అన్న. అన్న మీరు ఇంకొకటి అన్న, మెగ్మా తరపు నుంచి మాకు మాస్కులు కుట్టుకునే అవకాశం కల్పించారు చూడన్న. చాలా ఆ టైంలో మేము దిక్కు తోచని పరిస్థితుల్లో మాకు మాస్కులు కుట్టించే అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఇంకోటి కూడా చేశారన్న మీరు, ఏమంటే ఈ జూమ్ యాప్ ద్వారా మా మెగ్మా ద్వారా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్న. ఆ ట్రైనింగ్ లో మేమైతే యోగా చేయడం అయితే ఏమి, మళ్ళీ వేడి నీళ్ళు ఎలా ఎప్పుడెప్పుడు తాగాల అనేది కానీ, కషాయం ఎలా కాంచుకొని తాగాలని కానీ, మాస్కులు ఎలా వాడాలి,
శానిటైజర్ ఎలా చేసుకోవాలి, ఈ విధంగా మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేము మా సభ్యులందరూ ట్రైనింగ్ తీసుకొని మా ఇరుగు పొరుగు ఉండేటోళ్ళకు కూడా ఈ విధంగా చెప్పాము సార్. దాదాపు 40 డిసెంబర్లో మా ఇంటికి ఒక 30 ఇండ్ల వరకు కూడా కరోనా అనే సమస్య లేదు సార్. మేము అంత జాగ్రత్త తీసుకున్నాం సార్. సార్ ఈరోజు మీరు మహిళా పక్షపాతి అని నేను చెప్పుకుంటున్నా సార్. ఎందుకంటే సార్ మీరు వైఎస్ఆర్ భరోసా అయితేనేమి, వైఎస్ఆర్ చేనూత అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, మళ్ళీ ఈ కాపునేస్తాము ఇట్లాంటివి ఎన్నో పథకాలను మహిళలకే ప్రవేశపెట్టారు సార్. అందుకని అంతేకాకుండా సార్ ఈ చట్ట ఇది దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి మా మహిళలకు రక్షణ కలిగించారు సార్. ఇంకొకటి సార్, ఈరోజు ఇళ్ల స్థల పట్టాలు మహిళల పేరిటనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్తున్నారు సార్. అందుకు కూడా సంతోషంగా ఉంది సార్. ఇంకోటి సార్, మీరు గర్భవతులకైతేనేమి, చిన్నపిల్లలకైతేనేమి పౌష్టిక రక్తహీనత లేకుండా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు కదా సార్, దానివల్ల మీకు ఈ పనులన్నీ మహిళల కోసమే చేస్తున్నారు సార్. దానికి గర్వంగా మీరు మా మహిళా పక్ష సీఎం అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా సార్. ఇంకోటి సార్, మీకు చిన్న చిన్న విషయం చెప్తాను సార్. సార్ మీరు గత 20 ఏళ్ల కిందట మన కడపలో పాత బస్టాండ్ లో వెంకటేశ్వర స్వీట్ షాప్ లో స్వీట్ తీసుకొని వచ్చిన్నారు సార్. మీరు నేను అక్కడే నిలబడి ఉన్నాను సార్, అప్పుడు రాఖి పండగ సార్. మీరు స్వీట్లన్నీ తీసుకొని దిగి వెళ్తూ మళ్ళీ తిరిగి వచ్చి అమ్మ ఈ 200 తీసుకొని నువ్వు గాజులు వేసుకోమ్మా అని చెప్పి ఇచ్చారు సార్. ఆ రోజు నాకు అవధుల్లేని ఆనందం సార్. అది ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు సార్. మీరు ఎవరు కూడా ఆ రోజు నాకు తెలియదు సార్. మీ డ్రైవర్ గారు వచ్చి ఆ స్వీట్లన్నీ తీసుకొని పోతూ సార్ ఆయన ఎవరు సార్ అని అడిగితే రాజన్న కొడుకమ్మా జగన్ సార్ అమ్మా అంటే అయ్యో జగన్ సార్ తో నేను 200 డబ్బులు తీసుకుంటాను అని చాలా సంతోషం అయింది అన్న ఆ రోజు. కాకపోతే అన్న 20 ఏండ్ల కిందట 200 సాయం చేసిన నాకే ఇంత ఆనందంగా ఉంటే ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మా మహిళలందరూ మిమ్మల్ని ఎంత ఏ విధంగా కొలుచుకుంటామో ఒకసారి ఊహించుకోండి సార్. సార్ మీరు కడపగడ్డలో పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం సార్. అదే గడ్డలో మేము కూడా పుట్టినందుకు చాలా ఆనందపడుతున్నాం సార్. ఈ విషయాలన్నీ సార్ పంచుకుంటున్న ఈరోజు సామాన్య మహిళలం సార్. మేము ఎన్నో ఇంట్లో వంట చేసుకునే వాళ్ళం, అటువంటి వాళ్ళం ఈరోజు మీ ముందర కూర్చొని ఈ విధంగా మాట్లాడగలుగుతున్నామంటే మీ చేనూత ఎంతగా ఉంటుంది సార్. సార్ ఒకే మాట చెప్తున్నాం సార్, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మీరు కలకాలం మాకు ముఖ్యమంత్రిగానే ఉండాలా. మా ప్రజ మా మహిళలందరూ మీకే సపోర్ట్ సార్. మీరు సాయం చేసే గుణం ఈ రోజు రాలేదు సార్, మీకు చిన్నప్పటి నుంచే ఉంది సార్. ఆ సాయం చేసే గుణం ఉండడం వల్లనే నాకు ఆ రోజు 200 ఇస్తే ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఎంత సాయం చేయాలా సార్. ఎన్ని పథకాలను ప్రవేశపెడతారు సార్, అన్ని మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టి మా అందరికి చేనూతని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీను మరి మీతో మాట్లాడగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. విశాఖపట్నం కలెక్టర్. యా వినయ్, విశాఖపట్నం. ఐ సీ యూ వినయ్, ప్లీజ్ గో అహెడ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జై వినయ్ సార్. విశాఖపట్నంలో సార్ ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కింద సార్ మొత్తం 63,476 ఎస్హెచ్జి గ్రూప్ సార్, దాదాపుగా 661,000 మంది మహిళలు సార్, మొత్తం అమౌంట్ శాంక్షన్డ్ 1837 సార్. అందులో ఫస్ట్ ఫేజ్ కింద ఈరోజు 459 కోట్లు రిలీజ్ చేస్తున్నాం సార్. ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా వీ విల్ బి ట్రాన్స్ఫరింగ్ దెమ్ టు ది ఎస్హెచ్జి బ్యాంక్ అకౌంట్ సార్. దెర్ ఈజ్ వైడ్ స్ప్రెడ్ అప్లాస్ సార్ ఈ ప్రోగ్రామ్కి మహిళా గ్రూపులు అందరి తరఫున సార్. చాలామంది దేఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ హ్యాపీనెస్ సార్. ఈరోజు నాగమణి గారు చీడికాడ మండలం నుంచి వచ్చారు సార్, మీతో ఇంటరాక్ట్ అవుతారు సార్. సిని బాగుండ్రీ, సిను వంశీ బాగుండరు, వంశీ విజయ్ బాగుండరు, విజయ్ కేకే బాగుండరు, కేకే జగన్ బాగుండన్నా. సారీ విని, ప్లీజ్ గో అహెడ్ సార్. గౌరవనీయులైన మా జగనన్న గారికి నమస్కారం అన్న. అన్న నా పేరు నాగమణి, మాది విశాఖపట్నం జిల్లా చీరికాడ మండలం చెట్టుపల్లి గ్రామం అన్న. మా గ్రామంలో సాయిబాబా ఎస్హెచ్జి లీడర్నన్న. అయితే అన్న గతంలో పాదయాత్ర చేసేటప్పుడు మాకు చోడవరం రావడం జరిగిందన్న. తమరు వచ్చేటప్పుడు మా ఆడపడుచులందరి కూడా మా కష్ట సుఖాలు మీతో మాట్లాడడం జరిగిందన్న. మేము చెప్పిన కష్టాలన్నీ విని
అమ్మా నేను మీకు ఉన్నాను కదా అని భరోసా ఇచ్చారన్న, ఆ రోజు భరోసా ఇచ్చింది ఈ రోజు చేతల్లో చేసి చూపించారన్న. అయితే గత ప్రభుత్వం వారు కూడా భరోసా ఇచ్చారన్న రుణాలు మాఫీ చేస్తామని, కానీ మేము కళ్ళు కాయలు కాసినట్టు ఎలక్షన్ అనంతరం వచ్చినంత వరకు చూస్తూనే ఉన్నామన్న, కానీ అది ఏ రోజు కూడా జరగలేదు. కాకపోతే మేము అధిక వడ్డీలతోని వేరే బయట అప్పులు తెచ్చుకొని అధిక వడ్డీలతోని మళ్ళీ రిటర్న్ బ్యాంకుకి కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందన్న. అయితే అన్న ఈ రోజు మాట్లాడుకోవాల్సింది వైఎస్ఆర్ ఆసరా పథకం అన్న. వైఎస్ఆర్ ఆసరా పథకం తమరు ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని మా మీ అక్క చెల్లెమ్మలందరివి కలిపి ఇది వైఎస్ఆర్ ఆసరా పండగలాగా జరుపుకుంటున్నామన్న. ఈ పండగని మీతో కలిపి మీ దగ్గరకు వచ్చి మీతో పంచుకొని జరుపుకుందాం అనుకున్నాం, కాకపోతే ఇది కరోనా ప్రభావం వల్ల రాలేకపోతున్నామన్న. మా విశాఖపట్నంలో 660,000 మంది మీ అక్క చెల్లెల తరపున ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి వాళ్ళందరి తరపున కూడా మీతో మాట్లాడడం జరుగుతుందన్న. అన్న అయితే ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మా సాయిబాబా గ్రూప్ కి 360,000 రూపాయలు మాకు రుణమాఫీ జరిగిందన్న. అయితే ఈ దఫ అప్పుడు 11/4/2019 నాటికి ఏదైతే బ్యాంక్ నిల్వలు ఉన్నాయో ఆ నిల్వల మొత్తం కూడా నేను మాఫీ చేస్తానని ఆ రోజు మాకు భరోసా ఇచ్చారు. ఈ రోజు మాకు ఉన్న అప్పు మొత్తం కూడా మాకు బాకీ అయిందన్న. దానిలో మొదట దఫ కింద మాకు 90,000 రూపాయలు ఈ రోజు మా పొదుపు ఖాతాలోకి జమ అవుతుందన్న. అయితే నా వాటా కింద నా వంతు నాకు 9,000 రూపాయలు వస్తున్నాయన్న. కానీ ఒక విషయం అన్న, ఏ తమరు ప్రవేశపెట్టినటువంటి ఏ కార్యక్రమం నుంచి ఏ పథకం నుంచి వచ్చిన డబ్బు కూడా ఒక్క పైసా కూడా వృధా చేయకుండా మేము నేను అయితే నే నాకు వచ్చిన 9,000 రూపాయలతో కూడా నేను ఒక దేశవాళీ ఆవును కొనుక్కొని నాకు ఒక ఎకరా భూమి ఉందన్న. ఎకరా భూమి కూడా దేశవాళీ ఆవుతో రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో ప్రకృతి సైజ్యంతో పంట పండించి నా కుటుంబానికి నాణ్యమైన ఆహారం ఇస్తూ నా భూమిని కూడా ఆరోగ్యవంతమైన భూమి చేసుకుంటానని మీకు మనవి చేసుకుంటున్నానన్న. అన్న దీనిలో భాగంగా ఏదైతే గతంలో తమరు వైఎస్ఆర్ చేయూత కింద ప్రవేశపెట్టడం జరిగిందన్న, అందులోని మా కుటుంబంలో మా అమ్మగారికి కూడా వైఎస్ఆర్ చేయూత కింద లబ్ధి అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ కూడా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందన్న. మొదట తప్పకుండా 18,750 రూపాయలు అకౌంట్ లో వేశారన్న. అయితే ఇది కూడా పరిస్థితుల్లో కూడా వృధా ఖర్చులకి చేయమన్నా. ఏదైతే తమరు ఇందాక మాట్లాడినట్లుగా అమూల్ కంపెనీ వాళ్ళ దగ్గర మేము శిక్షణ తీసుకొని బ్యాంకుతో మాట్లాడి బ్యాంకు మొత్తంని ఈ డబ్బుని తీసుకొని మేము ఆవులు కొనుక్కొని చిన్న డైరీ ఫామ్ లాగా తయారు చేసుకొని ఇది మా కుటుంబంలోని మాకు పెద్దల్ని ఇచ్చారని ఒక హుందాగా చెప్పుకొని ఇది ఒక ఆస్తిలాగా మేము తయారు చేసుకుందామని నేను అనుకుంటున్నానన్న. మా కుటుంబం మాకైతే పుట్టింటి వారు ఒక ఎకరం భూమి ఇస్తే జీవితాంతం కూడా ఇది మా అమ్మగారు పెట్టింది అని మేము గర్వంగా చెప్పుకుంటామన్న. కానీ ఈ రోజు తమరు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల నుంచి వచ్చిన డబ్బు ఒక డైరీ రూపంలో పెట్టుకొని ఇది మాకు నాకైతే మా అమ్మ నాన్నలకి నేను ఒకదాన్ని అన్న, నాకు అన్న తమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు లేరు, ఆ లోటు మీరు తమరు నాకు లోటు లేకుండా చేశారన్న. ఇది మా జగనన్న పెట్టిన డైరీ ఫామ్ అని నేను చూసినప్పుడల్లా, నా ఆవులు చూసినప్పుడైనా డైరీ ఫామ్ చూసినప్పుడైనా ఇది మా జగనన్న పెట్టినదని నిన్ను గర్వంగా చెప్పుకోగలుగుతానన్న. అన్న అదే విధంగా సున్నా వడ్డీ అన్న, మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రము చాలా కష్టబాధల్లో ఉన్నప్పటికీ సరే సున్నా వడ్డీ ఇచ్చి మా కుటుంబాల నుంచి మేము బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితుల్లో మాకు సున్నా వడ్డీ రూపంలో లోన్లు ఇచ్చారన్న. గతంలో నాన్నగారు అయితే పావుల వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి ఇచ్చి అమలు చేసి ప్రతి మహిళని కూడా నేను లక్షాధికారిని చేస్తానని ఆ రోజు మాటిచ్చారన్న. తండ్రికి మించిన తనయుడులాగా 2 అడుగులు ముందుకేసి ప్రతి మహిళను కూడా లక్షాధికారం చేశారన్న. ఈ రోజు ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే చేయూతలో 75,000 ఇచ్చారు, ఆసరా పథకంలో ఇచ్చారు, అమ్మఒడిలో ఇచ్చారు, జగనన్న దీవెనలో ఇచ్చారు, పెన్షన్ రూపంలో ఇచ్చారు, ఇన్ని రకాలుగా ఇచ్చి ఈ రోజు తమరు వచ్చి పదవిలో తమరు ప్రభుత్వం వచ్చిన 15 నెలలకే లక్షాధికారులు అయ్యావన్న. నిజంగా మా విశాఖపట్నం జిల్లాలో 660,000 మంది మీ అక్క చెల్లెల తరపున మీకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నానన్న. అన్న అదే విధంగా ఇంకొక భాగం అన్న, మా విశాఖపట్నం జిల్లాలో గిరిజన మండలాలు 11 మండలాలు ఉన్నాయన్న.
వైఎస్ఆర్ సంపూర్ణ ఆరోగ్య వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద తమరు ఒక 3-4 రోజుల క్రితం ప్రారంభించడం జరిగిందన్న. అయితే ఒక బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి తను పుట్టి 6 సంవత్సరాలు అంటే ఊహ తెలిసినంత వరకు కూడా ఐటుకు తగ్గ వెయిట్ వెయిట్కు తగ్గ బరువు ఎంత ఉందనేది ఒక నాణ్యమైన వాళ్ళకి ఆహార పదార్థాలు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఇస్తూ వాళ్ళకి రక్తహీనత బారిన పడకుండా తక్కువ బరువు ఉన్న పిల్లలకి గ్రామీణ ప్రాంతాల్లోనే కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అంగన్వాడీ సెంటర్ ద్వారా ఏఎన్ఎంల ద్వారా ఆశా వర్కర్ల ద్వారా మంచి వాళ్ళకి వినియోగించుకునేలా చేసి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారన్న. మా జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు బాలింతలు అర్బన్ లోని కానీ రూరల్ లోని కానీ కనీసం ఒక గర్భిణీ స్త్రీ ఖర్జూరం తినాలి అంటే గతంలో నాకు పిల్లలు పుట్టేటప్పుడు అయితే ఇంట్లో ఏది వండితే అదే తినేవారు అన్న. ఖర్జూరం తినాలి, చెక్కులు తినాలి, ఇలాంటివి తెలిసేవి కాదు. హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేల డబ్బులు భూములు అమ్ముకొని డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించుకునే రోజులు కూడా ఆ రోజుల్లో ఉండేవన్న. అలాంటి పరిస్థితే కాకుండా రోడ్లు కట్టడం భవనాలు కట్టడమే కాదన్న, మన ఆరోగ్యం కూడా చూసి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమ జగన్ మన మా జగనన్న గారు ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలిచినందుకు మీ అక్క జిల్లాలో అందరి తరపున కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానన్న. అదే విధంగా అన్న, 2 సంవత్సరాల క్రితము నా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయిందన్న. కానీ మా కుటుంబం చాలా విధాలుగా వెనుకబడిందన్న. కుటుంబం పెద్దగా నాకు 3 పిల్లలన్న, 2 బాబులు 1 పాప. మా అమ్మ నాన్నలు కూడా మాతోనే ఉంటారు, మగపిల్లలు లేరు. అయితే 2 సంవత్సరాల తర్వాత పెన్షన్స్ కి పెట్టానన్న, కానీ రాలేదు. పెట్టినా సరే తమరు ప్రవేశపెట్టినటువంటి సచివాలయం సంస్థ ఏదైతే ఉందో, తమరు ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ సిస్టమ్ ఏదైతే ఉందో, నేను అప్లికేషన్ పెట్టిన వెంటనే గత 3 నెలల నుంచి కూడా మా ఆయనకి 3,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ ప్రతి నెల వస్తుందన్న. అన్న, దీనికి గర్వంగా మా కుటుంబ సభ్యులందరినీ కూడా జీవితాంతం మీకు రుణపడి ఉంటామన్న. ఇందులో భాగంగా 1వ తేదీ ఫస్ట్ తేదీ వచ్చిందంతప్పటికి వాలంటరీ తెల్లవారు 5 గంటలకు వచ్చి తలుపు తట్టి మరి 6-500 నోట్లు తీసుకొచ్చి ఇస్తున్నారన్న. నిజంగా చాలా గర్వించలేని విషయం అన్న. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఒక ఉద్యోగి నెలంతా కష్టపడితే ఆయన అకౌంట్ లోకి ఆ రోజు మధ్యాహ్నం పడొచ్చు, రాత్రి పడొచ్చు డబ్బులు. ఆయన తీసుకునేటప్పటికి జీతం డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళాలి, ఏటీఎంకి వెళ్ళాలి. కానీ ఈ రోజు పెన్షన్ మా ఆయనకి మా తలుపు తట్టి మరీ తీసుకొచ్చి మా దగ్గరికి ఇచ్చినందుకు ఫస్ట్ తేదీ వచ్చిందంటే నిజంగా పండగ, సంక్రాంతి పండగ చేసుకున్నట్టన్న. నిజంగా ఈ రోజు నేను ఆలోచించింది గత 3 నెలల నుంచి అయితే మాలాంటి పెన్షన్స్ తీసుకున్న కుటుంబాలు అందరి తరపు నుంచి కూడా మా విశాఖపట్నం జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. అన్న ఇంకొక చిన్న విషయం అన్న, నాకు పాప ఉందన్న. ఇంటర్మీడియట్ వరకు నేను తెలుగు మీడియంలో చదివించుకున్నా, ఇప్పుడు బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేశానన్న. తమరు ప్రవేశపెట్టినటువంటి సీటుల్లో తమ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి సీట్ వచ్చింది. కాకపోతే వసతి కింద నేను భోజనానికి హాస్టల్కి డబ్బులు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తమరు దైవల్ల 20,000 రూపాయలు శాంక్షన్ అయిందన్న. మొదటి దఫ 10,000 రూపాయలు అకౌంట్ లో ఉన్నాయన్న, కానీ నేను 1 రూపాయి కూడా తీయలేదన్న. ఎందుకంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి, వసతి భవనానికి కట్టాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆ డబ్బులు వాడుకుంటా ఆ డబ్బులు ఏదైతే మేనమావలాగా నా కూతురికి ఇచ్చారో ఆ డబ్బులు ఆ అమ్మాయితో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో 1 రూపాయి కూడా నేను తీయలేదన్న. తర్వాత చివరిగా ఒక విషయం విన్నా, COVID-19 ఈ టైంలో నా బాబుకి పెద్ద బాబు వైజాగ్ లో ఉంటాడన్న, పాజిటివ్ వచ్చిందన్న. మధ్యలో మా ఇంటికి వచ్చి వెళ్ళాడు, మీ బాబు మీ ఇంటికి వచ్చారు కదండి మమ్మల్ని తీసుకెళ్లి మా మండలంలో ఉన్న క్వారంటైన్ సెంటర్ లో తీసుకెళ్లిపోయారన్న. బాబుని విశాఖపట్నం తీసుకొచ్చి క్వారంటైన్ లో పెట్టారన్న. ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే అందరూ అనేవారు కరోనా పేషెంట్ వచ్చిందంటే బ్రతకడం చాలా కష్టం, ఆశలు వదిలేసుకోవడమే అన్నారన్న. ఎందుకంటే నా భయం ఏంటంటే అయ్యో ఇంటికి నా పెద్ద కొడుకు చదువుకోవడానికి వైజాగ్ పంపించాము, రూమ్ లో ఉన్నాడు, కరోనా వచ్చింది అనేసి మనసు అదొక విధాలుగా అయిపోయి మా అమ్మ నాన్నలు 60-70 సంవత్సరాల వయసు అన్న, వాళ్ళని కూడా తీసుకెళ్లి క్వారంటైన్ లో పెట్టేశారు వేరే దగ్గర తీసుకెళ్లి. మంచి పోషక విలువల కల ఆహారాన్ని ఇస్తూ బాబుకి మంచి భోజనం పెడుతూ మంచి వైద్యం చేస్తూ నా కొడుకుని మళ్ళీ క్షేమంగా నాకు ఇంటికి తిరిగి పంపించారన్న. మాకు క్వారంటైన్ సెంటర్ లో 14 రోజులు కూడా అన్న మంచి ఆహారం పెడుతూ
మా అమ్మ నాన్నలు కూడా నొప్పులు ముడికిల నొప్పులు వచ్చినా ఏ నొప్పులు వచ్చినా టాబ్లెట్లు ఇస్తూ ఏఎన్ఎంలు పెట్టి మంచి వైద్యం చేయిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత 21 రోజుల వరకు కూడా మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాలంటరీ సిస్టం ఏదైతే తమరు పెట్టారో రాష్ట్రంలోని దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వాలంటరీ సిస్టము సచివాలయము ఇవి పెట్టడం చాలా చాలా ఆదర్శవంతం సీఎం గా మీరు మా స్థిరస్థాయిలో నిలిచిపోయారన్న అన్నా ఇంకొక చిన్న విషయం అన్న రైతు భరోసా కింద నా కుటుంబానికి అది కూడా లబ్ధి పొందానన్న రైతు భరోసా దీనిలో నాకు 13500 రూపాయలు నా అకౌంట్కి వచ్చిందన్న మేము విత్తనాలు కొనుక్కోవాలంటే ఆర్బీకేలు కూడా మా దగ్గరలోనే పెట్టారన్న ఆర్బీకేలు కూడా మేము విత్తనం కావాలంటే మండల ఆఫీసులకు వెళ్లి మండలంలో ఉన్న రైతులందరినీ లైన్లు కడితే వారం రోజులు పట్టేదన్న మాకు విత్తనాలు రావడానికి కానీ అది వచ్చి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అదినైపోతే మళ్ళీ అదినొచ్చినంత వరకు వెయిట్ చేసి వరవన్న అలాంటి పరిస్థితి లేకుండా మా రైతు కుటుంబాలను ఉద్దేశించి ఆర్బీకేలు మా దగ్గరికి తీసుకొచ్చి పెట్టి మీ ఆధార్ కార్డు పట్టుకెళ్లి నమోదు చేసుకొని విత్తనాలు తెచ్చుకొని సకాలంలో ఇన్ టైంలో మేము నాట్లు వేసుకోగలిగాం అన్న మా రైతు కుటుంబాలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న నాకు వచ్చిన 13500 రూపాయలు కూడా అన్న 13500 రూపాయలు నా అకౌంట్కి వచ్చిందంటే అది పెట్టుబడి పెట్టాలంటే ఒక దగ్గర వడ్డీకి తెచ్చి పెట్టుబడి పెట్టి సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని వడ్డీ అసలుతో కట్టేసిన తర్వాత మాకు ఆదాయం మిగిలేదు కాదన్న తమరు దయవల్ల తమరు పెట్టినటువంటి ఈ పథకాల ద్వారా మేము పెట్టుబడికి ఆ డబ్బులు వినియోగించుకున్నాం సంవత్సరం నుంచి వచ్చిన పంటని ఆదాయం మా కళ్ళ చూస్తామన్న ఈ అవకాశం ఇచ్చినందుకు మా 660,000 మంది మహిళా మండలి తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా జగనన్న గారికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగనన్న థాంక్ యూ తల్లి ప్రకాశం జిల్లా రైట్ కేకే రైట్ జగనన్న రైట్ విజయ్ రైట్ వంశ్ థాంక్ యూ సార్ రైట్ సిన్ ప్రకాశం యా భాస్కర్ ఐ సీ యు నౌ ప్లీజ్ గో అహెడ్ సార్ ప్రకాశం జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కలిపి 57,696 గ్రూపులు సార్ 565,088 మంది సభ్యులు వీళ్ళకి 4 సంవత్సరాలకు కలిపి 1,830,32,000 రూపాయలు ఎలిజిబిలిటీ వచ్చింది సార్ దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో 450,90,00,000 రూపాయలు ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు సంతనమాగలూరు మండలం ఏల్చూరు గ్రామం నుంచి కనకదుర్గ మహిళా సంఘం నుంచి బాలసుందరి అనే మహిళ వచ్చింది సార్ ఆమె తమతో మాట్లాడుతుంది సురేష్ బాగున్నాడు సురేష్ వసన్న బాగున్నాడు వసన్న బాగున్నాను సురేష్ సారీ భాస్కర్ ప్లీజ్ గో నమస్తే అన్న నా పేరు బాలసుందరి మాది ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామం అన్న ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే ఒక పండగను మేము జరుపుకుంటూ ఉన్నాం అన్న గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయన్న దాదాపుగా మేము ఇప్పటికి సంఘాలు ఏర్పాటు చేసుకుని 24.5 సంవత్సరాలు అవుతుందన్న ఈ 24.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా మా రుణాలు మొత్తం రుణమాఫీ చేసినటువంటి దాఖలాలే లేవన్న నాన్నగారు ఉన్నప్పుడు మాకు పావులా వడ్డీకి రుణాలు ఇచ్చారన్న మీరు వచ్చాక మాకు 0 వడ్డీకి రుణాలు ఇస్తున్నారన్న కానీ మీరు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడి ఆర్థికంగా పేదవాళ్ళకి సహాయపడుతున్నాయన్న అన్న ఈ వైఎస్ఆర్ ఆసరా అనేది 25,000 కోట్లన్న పథకాలన్నింటిలో ఒక పెద్ద పథకం అన్న ఇది ఈ పథకానికి ఒక్కొక్క గ్రూప్ కన్నా 5 లక్షలు, 7 లక్షలు, 9 లక్షలు అన్న 4 లక్షలు నా సంఘానికి అయితే నేను ఎన్నికల ముందే ఒక నెల ముందే తీసుకున్నానన్న కనకదుర్గ గ్రూప్ అన్న నాది 7 లక్షలు తీసుకున్నానన్న ఆ సంఘంలోనే నేనున్నానన్న మా అత్తగారు ఉందన్న మా ఆడవడుచు కూడా ఉందన్న నా కూతురు అత్తగారి ఇంటికి వెళ్ళిందన్న ఆ కూతురు కూడా ఇక్కడే సంఘంలో ఉందన్న తన్నికి మొత్తం అన్న 4 గురికి కలిపి మాకు 3 లక్షలు దాపుగా వచ్చినాయి అన్న నిజంగా ఇలాంటి పెద్ద పథకాన్ని మేము ఇంతవరకు చూడలేదన్న నిజంగా కరోనా లాంటి కష్ట సమయంలో రాష్ట్రంలో ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి వనరులు లేనప్పటికి కూడా గతంలో ప్రభుత్వాన్ని చూసామన్నా ఇస్తామని చెప్పేసి 10,000 ఇచ్చారన్న ఆ 10,000 కూడా 3 ముక్కలు చేసేసి ఓసారి 3,000, ఓసారి 4,000 ఇచ్చి మమ్మల్ని గందరగోళం చేశారన్న అది ఆధార్ సరైతేనని మా సంఘంలో ఉన్న 9 మందికి వచ్చేది ఒక మెంబర్కి రాదన్న ఆ మెంబర్ గోలగోళ ఇంటి చుట్టూ గోలగోళ అక్క మాకు రాలే మాకు రాలంటే సరే మేమే పంచిద్దామని చెప్పేసి పంచి ఇచ్చుకోవాలని చెప్పి అనుకున్నామన్న అన్న 0 వడ్డీ చూసామన్న
గతంలో మేము తీసుకున్న డబ్బులన్నీ అన్న వడ్డీలకే ఎక్కువైపోతూ ఉండే అన్న వడ్డీలకే అయిపోతూ ఉండే అన్న కానీ సున్నా వడ్డీ పథకం వచ్చిన తర్వాత జగన్ అన్న నిజంగా మాకు 50 వేల లోన్ తెచ్చుకుంటే ఆ పెట్టుబడులకు చాలక పిల్లల అవసరానికి వాళ్ళ చదువులకి మా అప్పులకి మా ఆరోగ్యాలకి వీటన్నిటికీ వడ్డీలకే కట్టేవాళ్ళం అన్న కానీ మీరు సున్నా వడ్డీ పథకం తెచ్చిన తర్వాత ఈ వడ్డీల భారం అంతా మీ నెత్తినే వేసుకొని మాకు 1400 కోట్లు ఇచ్చారన్న మా జిల్లాకి 115 కోట్లు వచ్చిందన్న ప్రకాశం జిల్లాకి నా సంఘానికి 46000 వచ్చిందన్న నాకు 4600 రూపాయలు వచ్చినాయి అన్న నిజంగా వైఎస్ఆర్ చేయూత పథకం అన్న ఈ పథకంలో మా కుటుంబాల్లో ఉన్న మా తోడ పుట్టిన వాళ్ళు కూడా మా కోసం ఆలోచించరన్న ఆడపిల్ల పుట్టింటికి వస్తే మమ్మల్ని ఏదడిగిద్దు అని చెప్పేసి అమ్ముంది అడుగు నానుంది అడుగు అని బయటకు వెళ్ళిపోతారన్న కానీ నడి వయసులో ఉన్న 45 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్య అంటే అన్న ఆ వయసులో నేనన్నా మా బిడ్డలు మీ మేనకోడళ్ళ పెళ్లిళ్ళకి వచ్చే రోజులు అన్నాయి నీ అల్లుళ్ళు చదువుల కోసం వచ్చే రోజులు అన్నాయి అట్లాంటి తరుణంలో ఏ ప్రభుత్వం కూడా అన్న ఇంతవరకు ఆలోచించలేదన్న 60 ఏళ్ళు నిండితే పెన్షన్ ఇద్దామా ఇంకేది చేద్దాం ఇంకే పథకం పెడదామని అనుకున్నారే గాని ఆడవాళ్ళకి ఏది ఇవ్వాలా ఈ నడి వయసులో ఉన్న మహిళలకి ఏది ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరేనన్న మీకు శతకోటి వందనాలన్న అన్న నిజంగా ఈ వయసులో ఉన్నటువంటి మాకు మీరు ఇచ్చిన ఈ ఆదరణ కొరకు ఈ చేయూత కొరకు నిజంగా చేయూత అని చెప్పి మీరు చెప్పారన్న పాదయాత్రలో మీరు ఒక మాట అన్నారన్న నాన్నగారి పక్కన నా ఫోటో కూడా ఉండాలి తర్వాత 5 ఏళ్ల తర్వాత మీ మధ్యకి నేను వచ్చి ఓటు అడుగుతాను అన్నారన్న మా గ్రామం పక్కనే పాతమాగులూరు అని ఒక ఊరుందన్న ఆయన ఆర్టీసీ డ్రైవరు పేదవాళ్ళన్న కానీ గ్రామంలో ఉన్న నాయకులను బట్టి ఓటు నేను టీడీపీకి వేశానమ్మ సచివాలయం పోస్టులు వస్తున్నాయి నేను పెట్టుకుంటే నా బిడ్డలకు వచ్చిద్దా అని అడిగారన్న మా సంఘ మీటింగ్ లో నేను చెప్పానన్న అన్న నువ్వు భయపడొద్దు ఎల్లన్నా తప్పకుండా పెట్టుకో జగన్ అన్న ఒక మాట అన్నారు ఏమన్నారు అంట కులం మతం రాజకీయం ఈ పార్టీ ఆ పార్టీ అని చూడదని పాదయాత్రలో ఆయన 3648 కిలోమీటర్లు నడిచారన్న ఆ నడిచినప్పుడు అన్ని చూసుకున్నారు అన్న ఇది చెప్పాడు కాబట్టి చేస్తాడంతే ఇల్లన్న అంటే ఈ రోజు అన్న ఆ బిడ్డ ఆయన కొడుకు వచ్చి వెల్ఫేర్ అసిస్టెంట్ గా మిన్నేకల్లులో పనిచేస్తున్నాడన్న కూతురు ఏఎన్ఎం గా జాబ్ తెచ్చుకుందన్న ఆయన కుటుంబంలో మొట్టమొదట ఆ ఫస్ట్ జీతం తెచ్చి మీ ఫోటో పెట్టాడన్న రోజుకి ఒక స్వీట్ తీసుకుపోయి ఆ ఫోటో దగ్గర పెడతారన్న చీమలకు కూడా ఆహారంగా ఫోటో దగ్గర తింటూ ఉన్నాయన్న అన్న మాకెంత గర్వంగా ఉందంటే మేము ఓటేసినా వేయకపోయినా మేము చేసినా చెయ్యకపోయినా మీరు చక్కగా ప్రతి ఒక్కరికి ఇచ్చిన మంచి పథకాలకి మేము చాలా ఆనందపడుతున్నామన్న నిజంగా దిశ చట్టం ఉందన్న గతంలో కొన్ని ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తెచ్చాయన్న మాకు తెలిసి కానీ ఆ చట్టాల్లో ఏం జరిగేదంటే మాకు ఆపద జరిగి మేమేదో దిశ కేసును మీరు దేశవ్యాప్తంగా చూసారన్న ఆ బిడ్డ పడిన బాధని అందరూ చూసారన్న కానీ అది జరిగిపోయిన తర్వాత కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ మీడియా ముందు మేము ఆడపిల్లలు అల్లాడిపోయామన్న కానీ ఈ రోజుల్లో మీరు తెచ్చినటువంటి దిశ చట్టం వల్ల ఆ దిశ యాప్ను రూపొందించడం వల్ల ఒక చిన్న ఫోన్ ద్వారా ఒక చిన్న మెసేజ్ పెట్టుకుంటే మమ్మల్ని మేము రక్షించుకోగలిగామన్న అన్న గతంలో ఉన్న ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నారన్న ఎంతో మంది ముఖ్యమంత్రులు మేము చూసామన్న కోడలు మగపిల్లని కంటే అత్త వద్దంటదా అని అన్నారన్న కానీ ఆ కోడలు మగపిల్లని కంటే అత్త ఎందుకు వద్దంటదన్న ఆడపిల్లనే చులకన్నగా చూసిన ఆ ప్రభుత్వాలని మేము చూసామన్న కానీ ఆడపిల్లలకి రక్షణ కోసం మేము ఆడపిల్లని ఎందుకు కనాలంటే నిజంగా నాకు కూడా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారన్న నాకు ఆడబిడ్డలే అని నేను భయపడేదాన్ని ఎందుకంటే వాళ్ళకి బయటికి పోతే రక్షణ ఏదన్న పోయిన ఆడబిడ్డ ఇంటికి వస్తుందో లేదో అని నాకు 7వ తరగతిలోనే మా నాన్న పెళ్లి చేశారన్న ఆడపిల్లను చదివిస్తే పెద్ద మనిషి అయ్యాక బయటికి పంపిస్తే ఏమైద్దా అని భయంతో అన్న కానీ ఈ రోజున మాకు ఆ భయం లేదన్న మా దిశగా దిక్కుగా జగన్ అన్న ఉన్నాడు జగన్ అన్న పెట్టిన చట్టాలు ఉన్నాయని మా కోసం ప్రత్యేక కోర్టులు పెట్టారన్న ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టారన్న గతంలో ఏదన్నా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు భయం అన్న మగోళ్ళు ఉంటారేమో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందన్న మా బాధను కూడా మేము చెప్పుకోలేమన్న కానీ ఈ రోజున మీరు పెట్టిన మహిళా పోలీసులు ఉన్నారన్న గ్రామంలోనే ఒక మహిళా పోలీసుని పెట్టారన్న మాకు కష్టం వస్తే ఇది అని చెప్పుకుంటా నిజంగా మా కుటుంబంలో కూడా మాకు ఒక ధైర్యం వచ్చిందన్న ఏడనేదన్నంటే దిశ ఆ ఫోన్ ఉంది వాళ్ళ దగ్గర ఆ ఫోన్లో ఒక్కటి నొక్కితే దిశ చట్టం ఉంది ఏమైద్దాను మా భర్తలు కూడా మమ్మల్ని గౌరవంగా చూస్తూ ఉన్నారన్న అన్న అమ్మ ఒక్క మాట అన్నారన్న మిమ్మల్ని నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పేసి ఒక మాట అమ్మ ఆ రోజు చెప్పిందన్న విజయమ్మ మేము మా చేతుల్లో కాదన్న మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటాను అన్న మాటకు నిదర్శనమే మీకు వచ్చిన 151 సీట్లు అన్న మేము ఆశీర్వదించామన్న మిమ్మల్ని అంతకంటే ఎక్కువ పాలన నిజంగా పల్లెల్లో మేము పేదోళ్ళం అన్న
పేదోళ్ళకి సాయం చేయాలంటే పెద్ద మనసు ఉండాలి జగనన్న. ఆ మనసు మీకే ఉందన్న. నిజంగా ఇవి ఒక కుట్టింటికి వెళ్తే మాకు ఎలాంటి ఆదరణ దొరికిద్దో, అలాగే అంతకంటే ఎక్కువ ఈ రోజున పల్లెల్లో ఉన్న ప్రతి పేద మహిళ ఏమంటున్నారో తెలుసా అన్న, ప్రభుత్వమే మా పుట్టిల్లు అంటున్నారన్న, జగనన్నే మా సోదరుడు అంటున్నారన్న, నాన్నగారు ఒక పథకాన్ని తీసుకొచ్చారన్న, ఆరోగ్యశ్రీ అని అసలు ఏ రాష్ట్రంలో నేనటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని తెచ్చారన్న, అలాగే మీరు కూడా అమ్మఒడిని తీసుకొచ్చారన్న, ఏ రాష్ట్రంలో కూడా లేదన్న, అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన మొట్టమొదటి సీఎం మీరేనన్న, ఇలాంటి మంచి సీఎం మాకు దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నామన్న. మన తాతోళ్ళన్న ఆడుకొని సామెతలు మీకు గుర్తే ఉంటాయన్న, ఏమన్నారంటే ఆడపిల్లగా పుట్టే కంటే అడవిలో మానే పుట్టడం మేలు అన్నారన్న. కానీ ఈ రోజున మేము మహిళలందరూ ధైర్యంగా చెప్పుకుంటూ ఉన్నామన్న, ఆడపిల్లగా పుట్టడం కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఆడపిల్లయ్యే పుట్టాలా, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టాలా, అది మా జగనన్న పాలనలోనే బతకాలని మేము ధైర్యంగా చెప్పుకుంటూ ఉన్నామన్న. ఎందుకంటే సున్న వడ్డీ మాకే, వైఎస్ఆర్ ఆసరా మాకే, వైఎస్ఆర్ చేయుతం మాకే, అమ్మమ్మ ఒడి మా ఖాతాకే, అన్ని పథకాలు అన్న, ప్రతి ఒక్క పథకము మా అకౌంట్లకి ఇచ్చి మమ్మల్ని మహారాణులు చేశారన్న. నాన్నగారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళన్న, ప్రతి మహిళ లక్షాధికారం చేయాలని, కానీ మా జగనన్న మమ్మల్ని కోటీశ్రులు చేయాలని, పేద గ్రామాల్లో ఉండే అంగళ్ళలో అమ్ముకునే మమ్మల్ని పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసి నర్సరావుపేట గుంటూరు అద్దెంకి తెచ్చుకోకుండా ఎక్కడెక్కడ రిలయన్స్ కంపెనీలతో మాకు ఒప్పందాలు కుదిర్చిన గొప్ప అన్నన్న మీరు. మీకు మరొకసారి మా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీరు మీ కుటుంబము అందరూ చల్లగొండాలని అన్న, ఇప్పుడే నేను చూశానన్న, ఒక 10 నిమిషాల ముందు నుంచి ప్రతి ఒక్కరిని పలకరించే విధానం, చెల్లెమ్మ అక్క చెల్లెమ్మ అని మీరు మాట్లాడే తీరు నిజంగా అన్న. నేను ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారిని చూడాలని ఈ రోజు వచ్చానన్న, కానీ ఇక్కడ నాకు ముఖ్యమంత్రి గారు కనపడలేదన్న, ఒక రైతు కనపడుతున్నారన్న, మా జగనన్న కనపడుతున్నారన్న. ఆ రోజు చూసిన అదే చిరునవ్వు, అదే పలకరింపు, అదే ప్రేమ, అదే ఆత్మీయత. మీరు చిరకాలం మీరు మీ కుటుంబం, మీ కుటుంబం అంటే మనందరమేనన్న. మీరు అన్నారు నాన్నగారు నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు అని, ఈ కుటుంబంలో మా పెద్దదికి మీరయ్యినందుకు మరొక్కసారి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తూ ఉన్నామన్న. మా ప్రకాశం జిల్లా సమైక మహిళలందరూ మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నామన్న. థ్యాంక్ యూ జగనన్న. థ్యాంక్ యూ అమ్మా. గౌరవ ముఖ్యమంత్రి గారిని కంప్యూటర్ లో మీటర్ నొక్కి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ఆవిష్కరించవలసింది. పెట్టి అన్ని పెట్టారు, చివరికి డ్వాక్రా మహిళలు ఇవ్వటం ఆలస్యమైంది, మరి ఎక్కువ డబ్బులు కదా చేయలేరేమో అని చెప్పి నేను భయపడ్డాను సార్. కానీ మీరు ఎంత ధైర్యంగా 27,000 కోట్లు ఆసరా మహిళలకు ఇచ్చి మీరు మాట నిలబెట్టుకున్న వ్యక్తి అని చెప్పి, మడమ తిప్పిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశంసించే విధంగా మీరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుస్తాం. చిన్న విషయం సార్, ఈ కార్యక్రమం లక్షలాది మంది మహిళలతో చేయాల్సిన కార్యక్రమం సార్. ఈ కరోనా వల్ల మనం చేయలేకపోయాం, వచ్చే సంవత్సరం తప్పకుండా దేవుడి దయ వల్ల ఈ కరోనా పోతుంది. వచ్చే సంవత్సరం మీరు మాట ఇవ్వాలి, మా ఒంగోలులోనే లక్షలాది మంది తోటి మీరు మహిళ ఈ సదస్సు పెట్టి ఆసరా కార్యక్రమం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మాట ఇవ్వాలి సార్. ఇప్పుడు కూడా చూస్తున్నారు లక్షల మంది, అందరూ చూస్తున్నారు, అందరూ ఎవరి ఇంట్లో అన్ని రైతు భరోసా కేంద్రాలను సెక్రటరియట్ ముందు అందరూ చూస్తున్నారు, మొత్తం అందరూ వాళ్ళు చేయలో ఉన్న సెల్ ఫోన్లోను అని అందరూ చేద్దాం. అసలు ఏదో ప్రోగ్రామ్ చేద్దాం ప్రారంభించవలసింది.
ద్వారా అందరికీ మంచి జరగాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.